Romans and 8th chapter. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకి పత్రి 6:8వ అధ్యాయం. And it was 37. 37వ వచనం. 6:37వ పద. Romans 8th chapter verse 37. రోమీయులకు 8:37. రోమీ 8 అధ్యాయం 37వ పద. Nay, in all these things we are more than conquerors through him who loved us. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. పరంతు ఇన్ సబ్ బాతో మే హమ్ ఉస్కే ద్వారా జిస్నే హమ్సే ప్రేమ్ కియా హై జైవన్ సే భీ బడ్ కర్ హై. ఆల్ ఆఫ్ యు ఆర్ స్టేయింగ్ హియర్ ఆన్ ది కన్వోకేషన్ ఆర్ గివెన్ ది బ్యాడ్జెస్. పరిశుద్ధ కూటముల కొరకై ఇక్కడ కాంపౌండ్ లో ఉండే వారందరికీ ఇలాంటి బ్యాడ్జెలు ఇచ్చున్నాం. ఆర్ ఆఫ్ జిస్నే పవిత్ర సభా కన్వోకేషన్ కి లియా ఠహరే హువే హై उन सबों को इस प्रकार का यह बैज दिया गया है. Now the badge you find some words in English. ఈ బ్యాడ్జ్ పైన కొన్ని ఇంగ్లీష్ పదములు కనబడుతున్నవి. और इस बैज के ऊपर में इंग्लिश में कुछ शब्द लिखे हुए आपको मिलेंगे. Now 60 to Lord Jesus Christ. प्रभु यीशु क्राइस्ट द्वारा विजयम. प्रभु यीशु मसीह के द्वारा हमारे लिए विजय. We find these words in 1 Corinthians and chapter 15. And he was 57. ఈ మాటలు మొదటి కొరింథీయులకు 15:57 వచనంలో కనబడుతున్నవి. పహలా కొరింథి 15 అధ్యాయ 57 పదమే ఈ శబ్ద హమకు మిల్తా హై. బట్ థాంక్స్ బి టు గాడ్ గివెత్ అస్ ద విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. అరాంతు పరమేశ్వర్ కా ధన్యవాద్ హో హమారే ప్రభు యేసు మసీహ్ కే ద్వారా హమే జయవంత్ కర్తా హై. అండ్ దట్స్ వై The Lord Christ came in the world. అందుగానే మా ప్రభు యేసు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చినాడు. అదే కారణం తే హమారే ప్రభు యేసు మసీహ్ జగత్ మే ఆయ్. We all of us as sinners who have been defeated by sin, ruined by sin, may become conquerors through him. మనమందరము పాపం వలన నశించిన వారమై క్షీణించిన వారమై పడిపోయిన వారమై ఉండగా ఆయన మూలముగా జయించు వారము కావాలని కోరుతున్నాడు. హమ్ సబ్ కే సబ్ పాపి హోతే హువే పాపం కే కారణ जो पराजित और हार का जीवन जी रहे हैं उनके द्वारा से जय का जीवन जीना सीखें. Lord is the unique conqueror. प्रभु येसु क्रिस्त ఒక అసమానమైనటువంటి జయశాలి. प्रभु येसु मसीह केवल एक मात्र एक पूर्व पराक्रमी विजयी हैं. बिकॉज एज ए ग्रेट कॉन्करर ही इज एबल टू मेक अस कॉन्करर्स whosoever might be. ఆయన మహాపరాక్రమశాలి అయినందును బట్టి మనం ఎవరైనా సరే మనల్ని కూడా జయశాలులుగా చేయను. మహాన్ పరాక్రమీ విజయ ప్రత్యేక విజయ బనా సకతే. డజంట్ మ్యాటర్ హౌ వీక్ వి ఆర్, హౌ ఫూలిష్ వి ఆర్, వి కెన్ బికమ్ కాంకరర్స్. మనం ఎంత మతిహీనులమైనా సరే, మనం ఎంత బలహీనులమైనా సరే, మనము విజయశాలులుగా కావచ్చును. హమ్ కిత్నే మూర్ఖ అనిర్బల కమజోర్ వి క్యో నా హో, ఫిర్ భీ ఇత్నే హోనే పర్ భీ వో హమ్కో విజయ బనా సకతే. అండ్ దట్స్ వై హిస్ విక్టరీ ఇస్ ఎ యూనిక్ విక్టరీ. అందును బట్టి ఆయన యొక్క విజయము అసమానమైనటువంటి విజయం. ఆ ఇసీ కారణం జో ఉన్కా ఉన్కీ జో జీత్ ఆ విజయ హై వో అతుల్య హై. నాట్ ఓన్లీ దట్ విక్టరీ ఇస్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్, ఇస్ ఫర్ ఇటర్నిటీ. ఆ విజయము కొద్ది కాలమునకు మాత్రమే కాదు, అయితే నిత్యత్వమునకు గాను ఉన్నది. ఈ విజయ నా కేవల్ థోడే సమయ హీ కే లియే హై, పర్ సనాతన్ కే లియే హై. సో లవింగ్ లార్డ్ మోస్ట్ అస్ బికమ్ Such like conquerors and victorious throughout eternity. గనకనే మన ప్రేమ కలిగినటువంటి ప్రభు మనం నిత్యత్వం వరకు అంతటిలో కూడా విజయశాలులమే కావాలని కోరుతున్నాడు. ఇసిలే హమారే ప్రేమి జో హమారే ప్రభు హై వో పరాక్రమీ విజయీ హై, చాహతే హై కి హమ్ సనాతన్ కే లియే ఉన్కే సాథ్ విజయీ బనా జాయే. సో వి హంబ్లీ రిక్వెస్ట్ యు యాజ్ యు యాజ్ వి బిగిన్ అవర్ హోలీ కన్వోకేషన్. మన పరిశుద్ధ కూటములను ఆరంభిస్తుండగా వినయంతో మేము బ్రతిమారుచున్నాం. పవిత్ర సభకు ఆరంభ కర్తే వే బడి నమ్రతా సే హమ్ ఆప్సే నివేదన్ కర్తే. ఇక్కడి ప్రే బై ఫేత్ నిజువలీ అండ్ ఫ్లెక్సిబిలీ ద లవింగ్ గాడ్ అండ్ మైటీ గాడ్ మేక్ యు ఏ కాంకరర్. విశ్వాస మూలముగా ఒక్కొక్కరుగాను మరి సాంఘికముగాను జయశాలులుగా చేయబోట కొరకై ప్రార్థిస్తూ ఉండండి. ఆ వ్యక్తిగత రూప్ మే సామూహిక రూప్ మే పరమేశ్వర్ సే ప్రార్థనా కరే కి ఆప్ మే సే ప్రత్యేక కో సభో కో సామర్థ్య పరాక్రమీ పరమేశ్వర్ ఆప్కో విజయ బనాయ్. ఐ డోంట్ లుక్ ఎట్ యువర్ పాస్ట్ ఫెయిలియర్స్ ఆఫ్ ఎనీ కైండ్. ఏ విధమైనటువంటి ఎట్టి గత పతనముల వైపైనను మీరు వెనక చూడవద్దు. और अपने भूतकाल के दिनों के समयों के जो भूल चूक पतन है उसके तरफ आप नजर ना रखें. डोंट लुक एट योर ओन लिमिटेशन And shortcoming. మీ స్వంత కొరతలను హద్దుబాట్లను వైపు చూడకూడి. అవి అప్నే స్వయం కి సీమాబద్ధత కే ఊపర్ మే భీ ఆప్ ధ్యాన్ నా దే. అండ్ వి నో ఎనీ వన్ ఆఫ్ అస్, ఎవరీ వన్ ఆఫ్ అస్ కెన్ బికమ్ ఏ విక్టర్
to him. Manamandaram manayoramayana sare elati varamayana sare manam aane yaka shakti mulamuga vijayulamu jayasaralamuga kaagaligudu. Hame se chahe koi bhi kyon na ho hame sab ke sab unke dwara se vijayi ban sakte. That's why here Paul it testifies. Andukarake ikkada Paulu saaksham istunadu. Isliye yahan Paulus jo hai saakshi de raha hai. Roman 8 chapter. Romiyulu ke 8th adhyayam. Romi 8th adhyay. Roman 8th chapter. రోమియోలకు 8 రోమి 8 అధ్యాయ ఫస్ట్ వాక్ 35 మొదటిగా 35వ వచనం సబ్సే పహలే 35 పద్ హు షల్ సెపరేట్ us ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ షల్ ట్రిబులేషన్ ఆర్ డిస్ట్రెస్ ఆర్ పర్సిక్యూషన్ ఆర్ ఫేమిన్ ఆర్ నేకెడ్నెస్ ఆర్ పెరిల్ ఆర్ సోర్డ్ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మరలను ఎడబాపున కౌన్ హమ్కు మసీ కే ప్రేమ్ సే అలగ్ కరేగా యా క్లేష్ యా సంకట్ యా ఉపద్రవ యా అకాల్ యా నంగాయి యా జోఖిమ్ యా తల్వార్ సీ ఇన్ ఆల్ దీస్ వి కెన్ బి విక్టోరియస్ వీటన్నిటిలో ఉండా కూడా చూడండి మనము విజయవంతులముగా ఉండవచ్చు దేఖ్ సక్తే ఇన్ సబో కే ఉపర్ హమ్ విజయ బన్ సక్తే యా హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ఆఫ్ us హావ్ టు గో త్రూ ఆల్ దీస్ సిట్యుయేషన్ at different time manushya matralamuga aaya samayala yendu ilaati anubhavalannitlo gunda mana situation ilaati paristhitilo gunda manam velutu manush matra hote hue in sab prakar ki paristhitiyon mein se hum sabo ko guzarna hai kisi na kisi samay padta hai sometimes tribulation kani paryayamulu shramalu kabhi kabhi klesh or distress ega ibbandulu athwa sankat or persecution ega himsalu athwa padrav or famine karuvulu athwa akal or nakedness vastrahinata athwa nangai or peril upadravamu ya jokham or sword khadgam ya talwar now all these we can become overcomers vidannidilo kuda manamu vijayavantramuga kaagaligudu and samoke upar hum vijay ban sakte same 37 అలాగే 37వ వచనం ఏ పాత్ 35 ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్ టు హిమ్ ది లవ్డ్ us మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం బాతోమే హమ్ ఉస్కే ద్వారా జిస్నే హమ్సే ప్రేమ్ కియా హై జయవంత్ సే భీ బడ్కర్ హై బస్ అడియే 38వ వచనం 38 పాత్ ప్రాపర్ స్వేరేడ్ నీదర్ డెత్ నార్ లైఫ్ నార్ ఏంజెల్ నార్ ప్రాస్పెరిటీస్ నార్ పవర్ nothing present nothing to come maranamayanu jeevamayanu devadootalayanu pradhanulayanu unnaveyanu raabunaveyanu adhikaralayanu ettayanu lotayanu sushtimpabadina mari edayanu mana prabhu yesu christu dwara kanapalchubadi unna devuni prema nundi manalu elabapa neravani roodiga namuchunam kyunki main nishchay janta hu ki na mrityu na jeevan na swargoot na pradhanta na vartaman na bhavish not height not depth any creature shall be able to separate us from the love of god ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన వారు ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కనపరచబడుతున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నారు నా సామత్ నా ఉచాయి నా గహరాయి అన్న కోయి ఆర్ సృష్టి హమే పరమేశ్వర్ కే ప్రేమ సే జో హమారే ప్రభు యేసు మే అలగ్ కర్ సకేగీ దస్ ఇన్ ది వర్సెస్ ది ఫాదర్ మెన్షన్ అట్ లీస్ట్ 17 ఆర్ 18 డిఫరెంట్ సిట్యుయేషన్ విచ్ యు మే హావ్ టు గో త్రూ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఈ వచనంలో అపాస్తులుడు మనుష్య మాత్రలో మనము వెళ్ళవలసిన దాదాపు 17-18 పరిస్థితులను గురించి మాట్లాడుతున్నారు సో కరీబ్ 17-18 ఐసి పరిస్థితుల విషయమే రేత్ పౌలస్ యా వర్ణన్ కర్తా హై జిస్మే సే హమ్ సబ్ కో కభీ నా కభీ హోకర్ గుజర్నా పడతా హై నౌ హీ సేస్ వి కెన్ బి మోర్ దెన్ కాంక్వరర్స్ వీటన్నిటిలో ఆయన చెప్పినది ఏమనగా అత్యధిక విజయమును పొందిదాం ఆర్ ఓ కెప్టెన్ సబో కే ఉపర్ हम जयवंत से भी बढ़कर जयवंत बन सकते हैं rather being defeated we can be victorious అపజయము పొందడానికి బదులుగా మనము విజయశాలులముగా ఉండుము ఇన్ సమోకే ద్వారా హార్ ఖానే కే బదులే హమ్ విజయ బన ఆ జా సకతే హండ్ విక్టరీ ఇస్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ విక్టరీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ విజయము మన ప్రభు యేసుక్రీస్తు యొక్క విజయమును బట్టి సాధ్యమవుతున్నది ఏ జో విజయ హై హమారే ప్రభు యేసు మసీ కే విజయ హోనే కే కారణ సే సాధ్య హై అండ్ దట్స్ వై హిస్ విక్టరీ is a unique victory on rubate aine ka vijayamo asamanamainatvanti vijayam arisi karan jo unki jeet aapka unka vijay hai atulya asaman hai that's why the weakest human being the most foolish human being the most ruined human being can become victorious in him andrubati but ati balaheenamainatvanti kshininchinatvanti
ఒకడు అత్యధికమైనటువంటి విజయము పొందగలుగుతున్నాడు. ఇసిలే చాహే బహుత్ కమ్జోర్ ఆ నిర్బల్ భ్రష్ట హో చుకా ఐసా వ్యక్తి భీ క్యో నా హో ఉన్కే ద్వారా విజయ బన్ సక్తా హై. ప్రవాడ్ ఇస్ సేడ్ హియర్ గాడ్ లవ్ హస్ బీన్ షెడ్ అబ్రాడ్ బై ద హోలీ స్పిరిట్ టు us. అయితే ఆయన ఇక్కడ చెప్తున్నది ఏమనగా దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ మనలో కుమరించబడి ఉన్నది. और बस्तरते यहाँ कहा गया है कि परमेश्वर का प्रेम पवित्र आत्मा के द्वारा हमारे हृदय में उंडेला जाए. By such a love we become more than victorious. అలాంటి ప్రేమ మూలముగా మనం అత్యధిక విజయశాలులం అవుతున్నాం. ऐसे प्रेम के द्वारा से हम जयवंत से भी बढ़कर जयवंत बना जाते हैं. And Lord Christ came the world again to pour the love into us. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చినాడు ఎందుకనగా ఆ ప్రేమను మనలో కుమరించగోరుతున్నాడు. ఆ ప్రభు యేసు మసీహ ఇసి సబబ్ సే సంసార్ మే ఆయే కి ఆసే ప్రేమ్ కో హమారే అందర్ ఉండేల్ దే. ఇస్ నాట్ హ్యూమన్ లవ్. ఇది మనిషి ప్రేమ కాదు. ఏ కోయి మానవీ ప్రేమ నహీ హై. ఇది అగైన్ యూనిక్ లవ్. ఇది తిరిగి అసమానమైన ప్రేమ. ఇసర్ సే యే ప్రేమ్ కా వర్ణన హమ్ కర్తే అతుల్య హై. ఇది యూనివర్సల్ లవ్. ఇది సార్వత్రికమైన ప్రేమ. ఇది సార్వత్రిక ప్రేమ హై. ఇది గ్రేట్ లవ్. ఇది మహా ప్రేమ. ఇది తో మహాన్ ప్రేమ హై. ఇది సక్రిఫిషియల్ లవ్. ఇది త్యాగ సహితమైన ప్రేమ. ఇది బలిదాన ఓ త్యాగ కా ప్రేమ హై. ఇది అన్చేంజింగ్ లవ్. ఇది మార్పు చెందని ప్రేమ. ఇది నా బదలనే వాలా ప్రేమ హై. లవ్ బియాండ్ హ్యూమన్ కంప్రిహెన్షన్. ఈ ప్రేమ మనిషి జ్ఞానమునకు మించిన ప్రేమ. ఆర్ మనుష్ కే జ్ఞాన్ సే సమజ్ సే పరే యే ప్రేమ హై. కెన్ యు సీ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ what the love is. దేవుని యొక్క వాక్యములో నుండి మీరు దయచేసి చూడండి ఆ ప్రేమ అనగా ఏలాంటి. ఆ కృపా పరమేశ్వర్ కే వచన సే దేఖియె ప్రేమ హై కైసా. బుక్ ఆఫ్ జెరెమయా యెరెమయా గ్రంథము యెరెమయా కి పుస్తక చాప్టర్ 31 31 ఆర్ 31 అధ్యాయ వర్స్ 3 3 ఆర్ 3 పద్. బుక్ ఆఫ్ జెరెమయా యెరెమయా గ్రంథము యెరెమయా కి పుస్తక చాప్టర్ 31 31 అధ్యాయము 31 అధ్యాయ అండ్ వర్స్ 3 మూడో వచనం ఆర్ 3 పద్. లార్డ్ హస్ అపియర్డ్ హోల్ అండ్ టు మీ సేయింగ్ యే ఐ హవ్ లవ్డ్ థీ with everlasting love, therefore, in loving kindness have I drawn thee. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడవక నీ యెడల కృప చూపుతున్నాను. యెరెమయా 30 కా 3 యెహోవా ను ముజే దూర్ సే దర్శన్ దేకర్ కహా హై మా తుస్ స్నాతన్ సే ప్రేమ్ రఖతా ఆయా హూ ఇస్ కారణ మైనె తుజ్ పర్ అప్నీ కరుణా బనాయ్ రఖీ హై. ఇది ఎవర్లాస్టింగ్ లవ్. ఇది శాశ్వతమైన ప్రేమ. యే తు స్నాతన్ కా ప్రేమ హై. Love for eternity. ఈ ప్రేమ శాశ్వతముగా ఉన్నది. సనాతన్ కేలే ప్రేమ. And that's why God of love is giving us opportunity after opportunity to repent of our sins and be forgiven by Him. అందుకట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడు తిరిగి తిరిగి మనకు శరణములు ఇస్తూ మన పాపముల నుండి క్షమింపబడాలని కోరుతున్నాడు. అరిసిలే ప్రేమ కా జో పరమేశ్వర్ హై హమే బారంబార్ అవసర్ సు అవసర్ దేతా చలా జా రహా హై. हम अपने पापों से मान फिराए. इवन दो वी ग्रीव हिम वी फेल हिम वी वुंड हिम टू ओबे हिम. मन आयन दुखपरची आयन गायपरची आयन को अविधेयलमैनप्पटिकिनी यत्ति हम उसके हृदय को दुख देते हैं चोट पहुंचाते हैं फिर भी. एंड यस अगेन अगेन ही डज कम टू अस विद हिज वर्ड्स माय सन माय डॉटर give me thy heart. అట్లైన పడిగిని తిరిగి తిరిగి ఆయన మన యొద్దకు వచ్చుచు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయమును నాకు ఇమ్మని చెప్పుచున్నాడు. ప్రయత్న హోనే పర్ భీ బారంబార్ హమారే పాస్ ఆకర్ వే కహతే హై హే మేరే బేటే హే మేరీ బేటీ అప్నా దిల్ ముజే తు దే. దెన్ సెకండ్లీ రెండవదిగా దూసరీ బార్ ఇది యూనివర్సల్ లవ్. ఈ సార్వత్రికమైన ప్రేమ నాతున్ ప్రేమ హై. జాన్ గాప్ చెప్ శ్రీ యోహాన్ సువార్త 3వ అధ్యాయం యోహాన సువార్త 3రా అధ్యాయం అండ్ వర్స్ 16 16 ఆర్ 16 పద్. జాన్ 3:16 యోహాన్ సువార్త 3:16 యోహాన 3:16 ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోకి పరమేశ్వరునే జగత్ సే ఐసా ప్రేమ రఖా. ఇది యూనివర్సల్ లవ్. ఇది సార్వత్రికమైన ప్రేమ. ఏ సార్వత్రిక ప్రేమ హై. సో లవ్డ్ ద వరల్డ్ ఎంతో లోకమును ప్రేమించాడు. ఆసా ఉసనే జగత్ సే ప్రేమ రఖా. ఇన్ దట్ వర్డ్ వర్డ్ వి కెన్ ఇన్క్లూడ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ డిగ్రీ ఎనీ కైండ్. లోకం అన్నటువంటి ఆ పదములో ఏ మనుషుడైనా ఏ స్థానము ఏ అంతస్తు గల ఎటువంటి వాడినైనా చేర్చవచ్చును. అయ్యే జగత్ శబ్ద కి అందర్ హమ్ సబ్ మనుష్యో కి చాహే కిసి వర్గ శ్రేణి కే హై ఉన్కో హమ్ సమ్మిలిత్ కర్ సక్తే. లవ్ ఇస్ నాట్ మెన్ ఫర్ ఓన్లీ వన్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆ ప్రేమ ఒక తరగతికి చెందినటువంటి ఒక విధమైనటువంటి మనుషుల కొరకే కాదు. ఏ ప్రేమ కేవలం ఏక శ్రేణి వర్గ కే లోగో హీ కే లియే కేవల్ నహీ హై. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పరమేశ్వర్ నే జగత్ సే ఐసా ప్రేమ రఖా. అండ్ దట్స్ వై టుడే యు ఫైండ్ ది గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ బీయింగ్ ప్రీచ్డ్ టుడే
people of all classes, all languages, all conditions, all walks of life. అందును బట్టే ప్రభు యేసు క్రీస్తు యొక్క ఈ సువార్త ఈ దినమున లోకమందంతటా అన్ని తరగతులు అన్ని భాషలు అన్ని దేశములు అన్ని విధమైన ప్రజలకు ఇవ్వబడుచున్నది అరిసిలే ప్రభు యేసు మసీహ కా సుసమాచార్ సారే జగత్ కే అందర్ మే సబ్ ప్రాంతో మే సబ్ వర్గో మే ఔర్ సబ్ కక్షా కే లోగో కే బీచ్ మే ప్రచార ఆ జాతా హై అండ్ లో వైట్ అండ్ బ్లాక్ వర్సినర్ ఆర్ ఓల్డ్ ఐటర్ పేదలు ధనికులు విద్యా హీనులు విద్యావంతులు పనికి మాలిన వారు పడిపోయిన వారు ఎన్నికైన వారు ఎన్నిక లేని వారు అన్ని తరగతుల వారు ఆర్ చాహే ఓ ధనీ హై చాహే గరీబ్ హై గోరే అథవా కాలే హై ఆర్ శిక్షిత్ అశిక్షిత్ హై సబ్ కే సబ్ ప్రభు మసీహ్ కే ద్వారా ధర్మిత రాజ సివిలైజ్డ్ అండ్ సివిలైజ్డ్ నాగరికులు అనాగరికులు శిక్షిత్ హై చాహే అశిక్షిత్ హై పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫైల్డ్ బై రూమ్ బై సిన్ పాపం వలన కేవలము చెడిపోయి క్షీణించి నశించిపోయి ఎటువంటి వారిని సరే రాసబిలో పాప కే కారణం సే బిల్కుల్ భ్రష్ట్ హో చుకే అండ్ దట్స్ వై యు ఫైండ్ టుడే ది గాస్పెల్ బీ కన్వేడ్ బై డిఫరెంట్ మీన్స్ టు ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవ్రీవేర్ అందరూ బట్టే నేడు ఈ సువార్త అంద ఎక్కడ చూసినప్పటికీ ప్రతి వారికి ఈ యొక్క ఆహ్వానం ఇవ్వబడుతున్నది అనేక కారణం సే హమ్ దేఖ్తే హై కి యే జో సుసమాచార్ హై భిన్న భిన్న సాధనో కే ద్వారా सब प्रकार के लोगों तक पहुंचाया जा रहा टू पीपल स्पीकिंग मोर देन 1155 लैंग्वेजेस ఒక 1000 ఒక 155 భాషల మాట్లాడేటువంటి మనుషులందరికీ ఇవ్వబడుతుంది 1555 భాషాओं 155 భాషా से अधिक భాషాओं में ये सुसमाचार चारा जा रहा है देन थर्डली सैक्रिफिशियल लव ఇది సమర్పణ త్యాగ సహితమైన ప్రేమ और तीसरी बात ये त्याग और बलिदान का प्रेम है यहां सुवार्ता मूड पदहार यहन्ना 3 और 16 देयर ही गेव द ओनली सन ही गेव द ओनली बिगॉटन सन आयने तन अद्वितीय कुमारुनी अनुग्रहించను उसने अपना एक लौता पुत्र दे दिया ए सैक्रिफिशियल गा ये त्याग सहितमैन प्रेम ये तो त्याग के साथ प्रेम है लव इज विच टेक्स प्लेयर इन गिविंग अस So my everything. ఈ ప్రేమ మనకు అన్నిటిని ఇచ్చేయందు ఇచ్చేయందు ఉల్లసించినటువంటిది అరే ప్రేమ ఐసా ప్రేమ హై హమే సబ్కో సబ్ కుచ్ దేనే కే లియే ప్రసన్నతా రఖనే వాలా హై రోమీయ చాప్టర్ రోమీయులకు 8వ అధ్యాయము రోమీయ ఆత్మ అధ్యాయ వర్స్ 32 32 32 పద్ రోమన్ 8 వర్స్ 32 రోమీయులకు 8 32 రోమీయ 8 ఆర్ 32 హీ దట్ స్పేర్డ్ ఆల్ ఓవర్ సన్ బట్ లివ్డ్ ఆల్ హౌ షల్ హి నాట్ హిమ్ ఆల్సో ఫ్రీలీ Give us all things. తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు రోమీ 8 32 జిస్నే అప్నే నిజ్ పుత్రకు వినారక్ చోడా సంతోసే హమ్ సబ్ కే లియే దే దియా వా ఉస్కే సాథ్ హమే ఔర్ సబ్ కుచ్ క్యూ కర్నా దేగా ఇది సాక్రిఫిషియల్ లవ్ విచ్ ఇస్ టేక్స్ ప్లేయర్ ఇన్ గివింగ్ us all things. ఇది సమర్పణ బలియార్పణతో కూడినటువంటి ప్రేమ అన్నిటినీ మనకు ఇస్తున్నది ఏ ప్రేమ త్యాగ బలిదాన కా ప్రేమ హై జో హమ్కో సబ్ కుచ్ దేనే మే ప్రసన్నతా రఖతా హై నౌ ఫోర్త్లీ నాలుగవదిగా చౌథీ బాత్ ఫస్ట్ కొరింథీ సెకండ్ చాప్టర్ మొదటి కొరింథీయులకు 2వ అధ్యాయము పహలా కొరింథీ దూసరా అధ్యాయ వర్స్ 9 9 9 పద్ 2 9 2 9 పహలా కొరింథీ దూసరా అధ్యాయ 9 పద్ ఐ హావ్ నాట్ సీన్ నాట్ ఇయర్ హర్డ్ నెవర్ అండ్ హార్ట్ ఎ మ్యాన్ ద థింగ్స్ హి గాడ్ విల్ లవ్ హిమ్ దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు పహలా కొరింథీ 2 అధ్యాయ 9 పద్ అంత జాసా లిఖా హై కి జో ఆంఖ్ నే నహీ దేఖీ ఔర్ కాన్ నే నహీ సునా జో బాతే మనుష్య కే చిత్ మే నహీ చడీ వేహీ హై జో పరమేశ్వర్ నే అప్నే ప్రేమ రఖనే వాలో కే లియే తయార్ కీ హై ద లవ్ ఇస్ ఫార్ బియాండ్ హ్యూమన్ ఎస్టిమేషన్ అండ్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈ ప్రేమ మనుషుని యొక్క పరిమితి జ్ఞానము తెలివి వివేకమునకు మించినటువంటి ప్రేమ ఏదో ప్రేమ హే మనుష్ కే నాప్ తౌ సే సమజ్ బూజ్ సే జ్యాదా బడ్కర్ హే బియాండ్ అవర్ హ్యూమన్ ఇమాజినేషన్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఎనీ కైండ్ మన మనుష్య ఊహ జ్ఞాన వివేకము ఏలాటి ఎత్తి దానికంటే కూడా మించినది మనుష్ కే జ్ఞాన్ ఆర్ ఉస్కీ సమజ్ బుద్ధి అకల్ సే సబ్ సే బడ్కర్ హే సే ఐ హావ్ నాట్ సీన్ నాట్ ఇయర్ హర్డ్ Not entered the heart of man, be far beyond human ability. ఇక్కడ వాక్యంలో చెప్పబడినట్టుగా కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కానటువంటి చాలా దూరముగా మించినదిగా ఉన్నది జాసాకి ప్రేరిత కేతా హై
जिसे आंख ने नहीं देखा, कान ने नहीं सुना, जो मनुष्य के चित्त में भी नहीं चढ़ा, मनुष्य के समस्त बढ़कर यह है। पांचवी बात సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునేవారు. ఎఫెసీయుల 3:18 సబ్ పవిత్ర లోంకి సాత్ భలిభాంతి సమజనే శక్తి పావ్ యోస్కి చౌడాయి ఔర్ లంబాయి ఔర్ ఊంచాయి ఔర్ గహరాయి కిత్నీ హై మసీహ్ ఉస్ ప్రేమ్ కో జాన్ సకో జో జ్ఞాన్ సే పరే హై. లవ్ రిక్వైర్స్ ఫెలోషిప్ అమంగ్ ద బిలీవర్స్. ఇతి ప్రేమకు పరిశుద్ధులందరి యొక్క సహవాసం అవసరం. ఇస్ ప్రేమ్ కే లియే సబ్ సంతో విశ్వాసియో కే సాత్ సంగత్ కీ ఆవశ్యక్త హై. కంప్రీ హిమ్ ఆల్ ద సేంట్స్ సమస్త పరిశుద్ధులతో గ్రహించుకునే వాళ్ళు. సబ్ సంతో కే సాత్ హమేషా సమస్త కే విత్ దేర్ లవ్ వి కెన్ షేర్ అవర్ లవ్ విత్ ఆల్ పీపుల్ ఆల్ క్లాసెస్. ఆలాది ప్రేమతో మనం ఈ ప్రేమను అన్ని తరగతులు అందరి మనుషులతో కూడా పంచుకునవచ్చు. అరసే ప్రేమ్ కే సాత్ కే ద్వారా సే వర్గం కే లోగం కే సాత్ మే హమ్ ఇస్ బాత్ కో బాత్ మే గో టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ లోకం యొక్క ఏ భాగమునకైనా వెళ్ళవచ్చును. ఆర్ జగత్ కే కిసి భీ ప్రాంత్ హిస్సే మే ఆర్ బై ఆర్ ఫర్ బిజినెస్ ఆర్ ఫర్ ద పర్పస్ వ్యాపారమున గానో లేక వేరే ఏదైనా ఉద్దేశమునకు వెళ్ళవచ్చును. చా వ్యాపార్ రోజీ రోజగార్ ధందా కే లియే దూసరే ఉపస్థితి లవ్ కెన్ బి షేర్డ్ బై us విత్ ఎనీబడి ఎవరీవేర్ ఎవరీ ఆఫ్ ఆ ప్రేమను ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా అందరితో కూడా పంచుకోవచ్చు. ఈ జో ప్రేమ హై హర్ కిసి సే హర్ స్థాన్ మే హర్ बांटा जा सकता है. Then sixthly, आरवदी पुरु. छठवीं बात. Same chapter, third chapter. अरे अच्छा है मुं. एफेसियों के मूड. एफेसी तीसरा अध्याय. Verse 19. बंद में दोष रहा. 19 पर. And to know love of Christ, you first knowledge, ye must be filled with all the fullness of God. నారవుకు మించిన 20 క్రీస్తు యొక్క ప్రేమతో మీరు సంపూర్ణముగా నింపబడవలెను. और 19 पद में मसीह के उस प्रेम को जान सको जो ज्ञान से परे है और तुम परमेश्वर की सारी भरपूरी तक परिपूर्ण हो जाओ. गुर्ति देवनी संपूर्णता पूर्ण लगन कि तुम परमेश्वर की सारी भरपूरी तक परिपूर्ण हो जाओ. पर आप ध्यान దేవుడు మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, నా కేవలం పరమేశ్వర్ కే ద్వారా హం ప్రేమ్ కియే జాతే హై. గాడ్ వాంట్స్ అస్ టు బి ఫిల్డ్ బై ఫుల్నెస్. ఐదు దేవుడు ఆయన పరిపూర్ణతో ఆ ప్రేమతో పూర్ణులము నింపబడాలని కోరు. పరమేశ్వర్ మాంతా ఐసి ప్రేమ్ కే ద్వారా హం పరమేశ్వర్ కే సబ్ భర్పూరి మే భర్ దియే జాయే. వి మే బీ విత్ హిమ్ యాజ్ కోవర్కర్స్ throughout eternity. మనం ఆయనతో కూడా జతపని వారముగా నుండి నిత్యత్వం వరకు ఉండాలని కోరుతున్నాను. హం పరమేశ్వర్ కే సాత్ సహకర్మి హోతే హువే सनातन के लिए रह सके. Then seventhly, एरावरी का सातवीं बात. Romans chapter 5, रोमियों को आयु. रोमी पांचवा अध्याय. And verse 5, आयु. और पांच पद. And hope maketh not ashamed, love of God is shed abroad in our heart by the Holy Ghost given to us. మన అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది గనక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. రోమి 5:5 రాశా సే లజ్జా నహీ హోతీ क्योंकि पवित्र आत्मा जो हमें दिया गया है उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला गया है. इट इज स्पिरिचुअल लव. यदि आत्मीय मैंने प्रेम ये तो आत्मिक प्रेम है. इट ओनली बी शेड अब्रॉड इनटू आवर स्पिरिट बाय द होली गॉड. ये प्रेम परिशुद्ध आत्मा द्वारा मन आत्मलोनिके कुमरिंचबड़ु. ये केवल हमारी आत्मा ही के अंदर पवित्र आत्मा के द्वारा ये प्रेम उंडेला जा सकता है. और ह्यूमन लव इज ए love of soul. మన యొక్క పోలిష్ మనుష్య ప్రేమ మన యొక్క ప్రాణముతో మన జీవంతో కూడినటువంటి ప్రేమతో ప్రేమగానే ఉంది. హమారే జో మానవీ ప్రేమ జో హే హమారే జీవ ప్రాణ సే హే. As well we love our parents or our friends or relations only for a short time. మన తల్లిదండ్రులను ప్రేమించినా లేక మన బంధువులను ప్రేమించినా మన యొక్క స్నేహితులను ప్రేమించినా అది కొద్ది ప్రేమయే. చాహ హమారే రిష్టదారో సే మాతా పితా మిత్రో సే హమ్ ప్రేమ రఖే. ఇది ఎమోషనల్ లవ్ ఆఫ్ ద సోల్. అది ప్రాణ జీవములో నుండి వచ్చినటువంటి భావ ఉద్రేకముతో కూడిన ప్రేమ. ఔర్ జీవ ప్రాణమే సే
ఉమర్తా హవా థోడే సమయ కా యే ప్రేమ హై లవ్ ఇస్ స్పిరిచువల్ లవ్ ఐ ద ఈ ప్రేమ ఆత్మీయమైన ప్రేమ ఆర్ యే జో ప్రేమ హై ఆత్మిక ప్రేమ హై ఓన్లీ వి షర్ అబ్రాడ్ బై ద హోలీ స్పిరిట్ వాస్ పరిశుద్ధాత్మ మూలముగానే ఈ ప్రేమ మనలోనికి కుమరించబడును ఏ కేవల్ పవిత్ర ఆత్మ హి కే ద్వారా సే హమారే ఆత్మా కే అందర్ ఉండేలా జాత హై దట్ లవ్ హి సేస్ We become confident. Ah, prema moolam gaane aayana cheptu naale managa manamu achyadhika vijayamunu pondutum. Aur kehta isi prem ke dwara se hum vijayi ban sakte hain, vijay se badhkar vijayi ban sakte hain. And that's why in the beginning of the epistle, 8th chapter Romans. గనగనే ఈ యొక్క రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం యొక్క ఆరంభములో అరిసిలే రోమియో కి 8వ అధ్యాయ కి శురువాతి మే ఏ పౌలు సేస్ అపోస్టల్ అంటున్నాడు ప్రెరిత్ కహతా హై దేర్ మస్ట్ వన్ మొదటి వచనం ఇకాలా పర్ రోమియో చాప్టర్ రోమియోలకు 8వ అధ్యాయం రోమియో 8 అధ్యాయ దే దేర్ ఫోర్ నౌ నో కండెమినేషన్ టు దెం విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు तो अब जो मसीह यीशु में है उन पर दंड की आज्ञा नहीं दी चैप्टर बिगिंस विद द फ्रेज इन क्राइस्ट जीसस ये अध्यायमो क्रिस्त यीशु नंदु अने पदम तो आरंभ అవుతున్నది ये अध्याय का शुरुआत इस छोटे से पद से शुरू होता है वाक्यांश से मसीह यीशु में जो है एंड एंड द सेम चैप्टर More than conquerors. अदे अच्छा हम इपड़ो अत्यधिक विजय हम तो मुगिन तबड़ चुनावी और इसी अध्याय के अंत में हम विजय से भी बढ़कर हो सकते हैं वो संसावन होता है पहेड़ा वचन 37 पद नेर ऑल दीस थिंग्स वी आर मोर देन कॉन्करर्स వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం పరంతు ఇన్ సబ్ బాతో మే హమ్ జయవం సే భీ బడ్కర్ హై హు ఆర్ దీస్ కాంక్వరర్స్ ఎవరు ఈ విజయశాలులు ఏ విజయి కోన్ హై దోస్ హూ హావ్ బీన్ ఇన్డ్వెల్ట్ బై లార్డ్ యేసైస్ ఎవరిలో అయితే ప్రభు యేసు క్రీస్తు జీవిస్తున్నాడు ఏ వే హై ఇన్ బై హిమ్ ఏ వే హై జిన్ కే అందర్ मसीह खुद आकर बात कर रहा Those are filled by love. आयन प्रेम तो निंपबड़िन वारु जो उसके प्रेम से भरे जा रहे हैं They become conquerors. वारु विजयवंतुल अवुदुरु यही विजयी बनते As we're willing to receive his love. आयन प्रेमनु पोंद इष्टपड़िते और उसके प्रेम को ग्रहण करने के लिए अगर जो प्रस्तुत तैयार है then he is willing to pour love into us ఆయన కూడా తన ప్రేమను మనలో పోయుటకై ఇష్టపడుచున్నాడు వే బి ప్రస్తుత తయారు హోంగే apne prem ko hamare andar undelne ke liye and to make us overcome us and conquer మరియు మనలను జయించు వారినిగా విజయశాలులుగా చేయగొరుచున్నాడు మనమే జయవంత భి బడ్కర్ విజయ బనా దేంగే ప్రస్ వి హావ్ సీన్ ఇస్ ద స్పిరిచువల్ లవ్ మరియు అది ఆత్మీయమైన ప్రేమ అనేది కూడా సూచన మనం హమ్నే యే భి దేఖ్ లియా హై యే జో ప్రేమ హై ఆత్మిక్ ప్రేమ ఇదే ప్యూర్ లవ్ ఇది పవిత్రమైన ప్రేమ యే తో పవిత్ర ప్రేమ హై కెన్ ఓన్లీ బి రిసీవ్డ్ ఇన్ ఏ క్లెన్స్డ్ అండ్ పర్డ్ అండ్ ప్యూరిఫైడ్ స్పిరిట్ కడగబడి పవిత్రపరచబడి శుద్ధీకరించబడిన ఆత్మలోనే దీన్ని పొందగలుగుదు యే కేవల్ ఉసి ఆత్మా మే స్వీకారా జా సక్తా హై जो निर्मल शुद्ध पवित्र किया गया हो बट मेनी ऑफ अस डोंट नो व्हाट इज स्पिरिट एंड व्हाट इज सोल एंड व्हाट इज बॉडी అయితే మనలో అనేకులము ఆత్మ అనగా ఏమి జీవం అనగా ఏమి శరీరం అనగా ఏమో ఎరక్కుండా ఉన్నాము మరి హమ్మే సే బహుతేనో కో ఆత్మా క్యా హై और प्राण जीव क्या और देह शरीर क्या पता नहीं है एंड दैट्स व्हाई वी रिमेन इन डार्कनेस अबाउट दी हेवनली स्पिरिचुअल डिवाइन స్పిరిచువల్ మిస్టరీ అందరూ బట్టే ఆత్మీయమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి దైవిక మర్మముల విషయమై మనము గుడివారముగా ఉంటున్నాం అరిసిలే ఇన్ ఆత్మిక్ సత్యాయో కే లే హమ్ ఆత్మిక్ రీతి సే అంధే బనే రతే ద గ్రూమ్ ఐ గాడ్ వర్డ్ దేవుని యొక్క వాక్యానుసారముగా పరమేశ్వర్ కే వచన కే అనుసార్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ త్రీ పార్ట్స్ ప్రతి మనుషుడు మూడు భాగములతో నిర్మాణం అవుతున్నాడు హర్ ఏక్ మనుష్ కా నిర్మాణ్ తీన్ హిస్సో మే హై Thessalonians మొదటి తెస్సలోనీయులకు chapter 5 5 aur 5 adhyay and verse 23 23 aur 23 pad very god of peace sanctify you holy I pray god your whole spirit and soul and body be preserved blameless sama coming lord your side సమాధాన కర్తయు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక శాంతిగా పరమేశ్వర్ ఆపి తుమే పూరి రీతి పవిత్ర కరే
तुम्हारी आत्मा और प्राण और देह हमारे प्रभु यीशु मसीह के आने तक पूरे पूरे निर्दोष सुरक्षित रहे। आदि कांडम रेंडो अध्याय उसी रीति से उत्पत्ति की पुस्तक दूसरा अध्याय वर्स 7 7 सात पद लॉर्ड गॉड फाउंड मैन ऑफ द ग्राउंड एंड बी नॉट And man became a living soul. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఆర్ పరమేశ్వర యెహోవా పరమేశ్వర నే ఆదాముకు భూమికి మిట్టి సే రచా ఉస్కే నాత్మా మే జీవన్ కా శ్వాస ఫూక్ దియా ఆర్ మన్ జీవతా ప్రాణి బన్ గయా. బాడీ ఆఫ్ డస్ట్ మట్టి దేహం మిట్టి కీ దేహ్ స్క్రిప్చర్ సేస్ గాడ్ టుక్ డస్ట్ From dust he made us. వాక్యం ఏం చెప్తుందనగా దేవుడు నేల మంటిని తీసుకొని దానితో నరుని చేశాడు. పరమేశ్వర్ కా వచన్ కహతా హై పరమేశ్వర్ నే భూమి సే మిట్టి లీ ఆర్ ఉసే మనుష్య కో రచా బనాయా. And that's why when we die, whosoever we are, we become dust in a short time. అందరూ బట్టి మనం చనిపోయినప్పుడు మనం ఎవరైనా సరే వెంటనే మనం మన్నైపోతున్నాం. ఆర్ ఇసీ కారణ సే హమ్ చాహే కో భీ క్యూ నా హమ్ మర్తే హీ హమ్ మిట్టీ బన్ జాతే హై. Body is dust. శరీరము మన్ను దేహ హై మిట్టి హై. దెన్ గాడ్ పుట్ హిస్ ఓన్ బ్రెత్ అండ్ మ్యాన్ బికేమ్ ఎ లివింగ్ సోల్. అప్పుడు దేవుడు తన యొక్క సొంత జీవ వాయువును ఊదగా జీవాత్మయను. ఆర్ పరమేశ్వర్ అప్నే స్వయం కే శ్వాస కో మనుష్య కే అందర్ ఫూకా వ జీవతా ప్రాణి బన్ గయా. నౌ వాట్ ఇస్ ద బాడీ బాడీ సోల్ బాడీ స్పిరిట్. ఇప్పుడు శరీరం అనగా ఏమి, జీవం అనగా ఏమి, ఆత్మ అనగా ఏమి? అబ్ దేహ క్యా హై, ప్రాణ క్యా హై ఆర్ ఆత్మ క్యా హై? బోన్స్ Muscles and blood make a body. యమకలు కండరములు రక్తము చేరి శరీరం అవుతున్నది. హడ్డి మాస్ ఆర్ లహు జో హై యే దేహ బనాతా హై. యాది ప్రీ మెయిన్ కంపోనెంట్స్ ఎవ్రీ బాడీ. ఇవి ప్రతి శరీరములో ప్రాముఖ్యమైనటువంటి మూడు భాగములు. హమే సే హరేక్ కా యే తీన్ ముఖ్య హిస్సా హమారే అవయవ కా హై. Then secondly, what is soul? రెండవదిగా ప్రాణం అనగా ఏమి? ఫిర్ దూసరీ బాత్ ప్రాణ క్యా హై? సోల్ ఆల్సో హస్ త్రీ పార్ట్స్. ఆ ప్రాణములో కూడా మూడు భాగములు ఉన్నాయి. ప్రాణ కే పాస్ భీ తీన్ హిస్సా హై. ఇంటెలెక్ట్ టు థింక్ తలంచే తెలివి సమజ్ఞ కీ శక్తి ఇమోషన్ టు లవ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ రిలేషన్స్ ఆర్ అదర్స్ ప్రేమించే భావము ఉద్రేకము బంధువులు స్నేహితులు ఇతరులు ప్రియులు. ఆర్ ఉద్రేక్ భావ మిత్ర హై యా రిష్టదార్ ఉన్సే ప్రేమ కర్నే కీ భావ ఉద్రేక్ భావ అందరికీ సహజముగా ఉండి ప్రత్యేక సర్వ సాధారణ లవ్ అవర్ చిల్డ్రన్ లవ్ అవర్ పేరెంట్స్ లవ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ హస్బెండ్ ఆర్ వైఫ్ అదర్స్ మన పిల్లలను ప్రేమిస్తున్నాము, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాము, అన్నదమ్ములను ప్రేమిస్తున్నాము, అక్కచెల్లెలను ప్రేమిస్తున్నాము, భార్య భర్తలను ఆ విధముగా పరస్పరమైన ప్రేమ. హమ్ అప్నే బాల్ బచ్చోన్ సే పతి పత్ని సే మాత పితా సే ఇస్ తరహ సమ్ ప్రేమ రఖతే. థర్డ్లీ విల్ పవర్ మూడవదిగా మనోశక్తి. ఆ తీసరీ బాత్ మనోశక్తి. వి కెన్ సే yes వి కెన్ సే no. దాని బట్టి మనము అవును అనవచ్చు లేక కాదు అనవచ్చు. అస్కే ద్వారా हाँ कह सकते हैं और ना भी कह सकते हैं. God won't compel us. దేవుడు మనల్ని బలవంతం చేయడు. పరమేశ్వర్ హమారే ఉపర్ దబావ్ నహీ డాలేగా. God give every man a free will. ప్రభు ప్రతి వారికి స్వేచ్ఛ మనసుని ఇచ్చినాడు. పరమేశ్వర్ నే హరేక్ మనుష్యో కో స్వతంత్ర ఇచ్ఛా ది హై. సో ఇమోషన్ ఇంటెలెక్ట్ ఇమోషన్ విల్ పవర్ ఆర్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ద సోల్. కనుక తెలివి ఈ భావోద్రేకము ఈ యొక్క మనోశక్తి ఇవి ప్రాణములో ఉండేటువంటి భాగము. సమాజ్ ఉద్రేక్ భావ్ ప్రాణ కి అందర్ మే ఏ బాతే పాయ జాతీ హై. అండ్ థర్డ్లీ ఇన్ ద స్పిరిట్ సీ థింగ్ ఆల్సో. మూడవదిగా ఆత్మలో కూడా మూడు సంగతులు మూడు భాగాలు. ఆత్మ భీ తీన్ హిస్సా పాయ జాతా హై. కాన్షియన్స్ మనస్సాక్షి. ఆ సమీరత్వం వివే ఇన్వర్డ్ వాయిస్ వార్నింగ్ us డోంట్ డు దిస్ డోంట్ సే దిస్ డోంట్ గో దేర్. ఆంతర్యములో ఉండే ఆ స్వరము హెచ్చరించి ఇది చేయవద్దు, ఇది చెప్పవద్దు, ఇక్కడ వెళ్ళవద్దు అని చెప్తుంది. ఆంతరిక్ ఆవాజ్ అందర్ ఆతి వివేక్ కే అందర్ ఐసా నహీ కహనా వహా నహీ జానా ఆ ఇస్ కామ్ కో నహీ కరనా. వి మస్ట్ కిల్ అవర్ కాన్షియస్ బిఫోర్ కమిటింగ్ ఎనీ సిన్. మనం ఏదైనా ఒక పాపము చేయక ముందు అతి మన మనస్సాక్షిని చంపివేసుకోవాలి. ఆర్ కిసి పాప్ కో కర్నే సే పహలే అప్నే వివేక్ సమీర్ కో హమ్కో మార్ డాలనా పడతా. అండ్ సెకండ్లీ రెండవదిగా దూసరీ బాత్ లాంగింగ్ టు నో ది అన్సీన్. అదృశ్యుడైన వారిని చూడవలనేటువంటి ఆశ కలిగి ఉండడం. జో అదృశ్య హై ఉస్కో దేఖనే కీ ఇచ్ఛా లాసా రఖనా. అవర్ స్పిరిట్ సే దట్ వే. మన ఆత్మ ఆ విధముగా చెప్తుంది. హమారీ ఆత్మా త్రాసే కేతీ హూ మై క్రియేటర్. నా సృష్టికర్త ఎవరు? మేరా సృజనహార్ కౌన్ హై? హూ మేడ్ మీ? ఎవరు నన్ను కలగజేశారు? కిస్నే ముజే బనాయా? వై డిడ్ హీ మేక్ మీ? ఎందుకు ఆయన నన్ను చేసినాడు? క్యూ ఉస్నే ముజే బనాయా? వే ఇస్ హీ? ఆయన ఎక్కడ ఉన్నాడు? వే కహా హై? హౌ టు ఫైండ్ హిమ్? ఆయన ఎట్లు కనుగొనవలెను? హూ మే కైసే ఢూండా జా సకతా హై? స్పిరిట్ లాంగింగ్. అది ఆత్మ యొక్క కోరిక. యే తో ఆత్మా కే అందర్ లాగ్ని హై. అండ్ థర్డ్లీ మూడవది ఆర్ తీసరి బాత్ ది ఇన్స్టింక్ట్ ఆర్ ఇన్ఫ్యూషన్
ఆంతర్యములో అంతర్జ్ఞానము అకస్మాత్తుగా పోవాలా చేయవలా వెళ్ళవలా అనే ఆశ కలిగింది. ఆంతరికృతి అకస్మాత్ విచార ఉంటా కీ జానా కిసిసే మిల్నా స్థలం పోస్తుంది. లేచిపోయి నా తల్లిని చూచొస్తాను. ఫలాని వారికి రాస్తాను. లేక ఎక్కడైనా పోయి వెళ్ళి వచ్చొస్తాను. ఈ తలంపులు ఎలాగో మనలోకి వస్తున్నాయో మనం ఎరగం. అయితే మనం ఒకటి ఎరుగుదాము, ఆత్మలో ఆలాటి భావము తలంపు వస్తుంది. ఆత్మకి అందర్ ప్రకార ప్రేరణ గోయింగ్ బై జెనసిస్ 126 ఆది కాండము 1:26 వచ్చిన ప్రకారంగా పహలా అధ్యాయ ఆర్ 26 పద కి అనుసార్ గాడ్ మేడ్ మ్యాన్ ఇస్ ఓన్ ఇమేజ్ దేవుడు లైక్నెస్ దేవుడు మనుష్యుని తన పోలిక చొప్పున తన స్వరూపములో కలగ చేశాడు. పరమేశ్వరుని మనుష్యకు అపనే స్వరూప అనుసారి సమాంతమే బనాయా. నౌ వి డోంట్ సీ దట్ లైక్నెస్ ఇన్ మ్యాన్. ఇప్పుడు మనుషులలో ఆ పోలికను చూడము. ప్రతి ముఖం పైన పాపపు యొక్క మరకలు పోలికలే చూస్తున్నాం. Anybody can see on our faces marks of hatred, enmity, jealousy, greed, pride, lust, impurity, so on. పాపులముగా మనందరిపైని మన ముఖములపైని ఎవరైనా సరే కోపము క్రోధము కక్ష ఉగ్రత ఆశ దురాశ ధన అభిలాషలు ఇలాంటి అన్ని కనబడుతున్నవి. అవ హర్ కిసికే చెహరే పర్ పాప్ కే లక్షణ చిన్ దిఖాయి దేతే హై, చాహే క్రోధ కే, బ్యర్తా కే, జలన్ కే, ఈర్షా కే, చాహే లాలసా అపూరీ అభిలాషాఓ కే హై. Listeners, we have undergone a threefold downward change. గనగనే మనం పాపులముగా మూడంతల క్రింది స్థానమునకు దిగిపోయినా. ఆ పాపి హోతే హువే నీచే కి ఓర్ హమ్ తీన్ ప్రకార కే నిచాయ్ మే ఉతర్తే. ఆ వాస్ సిపేర్ బికమ్ డెత్ స్పిరిట్ మనే బై సిన్ వి బి డెత్ గాడ్ స్పిరిట్. పాపం వలన మన యొక్క ఆత్మలోనికి మరణమును తెచ్చుకున్నాం. పాప కే ద్వారా అప్ని ఆత్మా కే అందర్ హమ్ మౌత్ అథవా మృత్యు కు లాతే. దట్స్ వై వి Along with sin, we can't feel God's presence. అందరి బట్టే మనం పాపములో ఉండేంత వరకు దేవుని యొక్క సాన్నిధ్యమును ఎరగలేము. అరిసి కారణం జబ్ తక్ హమ్ పాప మే జీవన్ జీ రహే హై పరమేశ్వర్ కు ఉపస్థితి కా ఎహ్సాస్ నహీ కర్ సకతే. We can never feel God's presence and hear God's voice. దేవుని యొక్క సాన్నిధ్యమును ఎరగలేము, దేవుని యొక్క స్వరమును వినలేము. నా తో పరమేశ్వర్ కి ఉపస్థితి కా ఆనంద్ ఉఠా సకతే అథవా నా తో పరమేశ్వర్ కి ఆవాజ్ సున్ సకతే. Through sin, we bring death into us. పాపము మూలముగ మన లోపలికి మరణమును తీసుకుని వచ్చిన ఆత్మకే ద్వారా అప్నే అందర్ హమ్ మృత్యు కో లాతే. Through sin we bring in the soul darkness. పాపము మూలముగా మన యొక్క ప్రాణములోనికి చీకటి కలిగించినాం. ఆర్ పాప కే ద్వారా అప్నే ప్రాణ కే అందర్ హమ్ అంధేరా లే ఆతే. We misuse our emotion, will power. మన మనోద్రేకములను భావోద్రేకములను మన మనోశక్తులను దుర్వినియోగం చేస్తున్నాం. అప్నే మన ఉద్రేక్ భావనకు శక్తియకు హమ్ గలత్ రీతి ఉపయోగం. వి యూజ్ అవర్ ఇంటెలెక్ట్ మన యొక్క తెలివితేటలను కూడా దుర్వినియోగం చేస్తాం. అప్ని సమశక్తి కో భీ హమ్ బురి రీతి రూప్ మే ఉపయోగం మే లాతే. దే బై సిన్ వి బ్రింగ్ ది ఫైల్మెంట్ ఇన్ ద బాడీ. అదే విధముగా పాపము మూలముగా మన శరీరములోనికి అపవిత్రతను కలిగించుకుంటాం. ఆ రీతి సే పాప కే ద్వారా అప్ని దేహ మే అపవిత్రత గందగీ కు లాతే. ఎస్ లాంగ్ వి ఆర్ లివింగ్ ఇన్ సిన్ ఎంతవరకు అయితే ఏ పాపమైనా ఎట్టి పాపములోనైనా జీవిస్తూ ఉండేంత వరకు. అజబ్ తక్ హమ్ కిసీ నా కిసీ పాప మే జబ్ తక్ జస్ సమయ తక్ జీ రహే హై. వి హావ్ ఏ డెడ్ స్పిరిట్ డార్కెన్డ్ సోల్ డిఫైల్డ్ బాడీ. మనలో మృతమైనటువంటి ఆత్మ చీకటిమయమైనటువంటి ప్రాణము అపవిత్రవత్తమైన శరీరమును కలిగి ఉన్నాం. హమారే పాస్ హమారే ఆత్మ మృతా హై ఔర్ హమారా ప్రాణ అంధేరా హై ఔర్ హమారీ దేహ గందీ హై. గాడ్ ఇస్ స్పిరిట్ దేవుడు ఆత్మయే ఉన్నాడు. పరమేశ్వర్ ఆత్మ హై. John chapter 4:24. యోహాను సువార్త 4:24. యోహాన 4:24. God is spirit. దేవుడు ఆత్మ. పరమేశ్వర్ ఆత్మ హై. So God love also is spiritual love. గనగనే దేవుని యొక్క ప్రేమ ఆత్మీయమైన ప్రేమ అయి ఉన్నది. పరమేశ్వర్ కా ప్రేమ ది ఆత్మిక్ ప్రేమ హై. Pure love. అది పవిత్రమైన ప్రేమ. ఎంతో నార్మల్ పవిత్ర ప్రేమ. Unchanging love. మార్పు చెందినటువంటి ప్రేమ. నామగల్నే వాళ్ళ ప్రేమ. Only be received in our cleansed
purified spirit. కడగబడి పవిత్రపరచబడిన ఆత్మలోనికే దాన్ని మనము పొందగలుగుదాం. కేవలం పవిత్ర శుద్ధ నిర్మల్ కేవే ఆత్మకి అందర్ హి యేసు కారా జా సకత. How can the pure love be received in a defiled spirit? పవిత్రమైనటువంటి ఆ ప్రేమను అపవిత్రమైన ఆత్మలోనికి మనం ఎలా తీసుకురగలం? యేసే పవిత్ర జో ప్రేమ హై ये अपवित्र आत्मा में ग्रहण किया जा सके वगैरह पानी के मारे रोता पात्र तो नील मन त्रागम हम गंदे गिलास में पानी कभी नहीं पियेंगे वी वोंट ईट आवर फूड इन फिल्थी वेसल मरे अपवित्र में रोता पात्र लो भोजन चेयम हम अपना भोजन गंदे बर्तन में नहीं खाएंगे वी नेवर थिंक आवर रिसीविंग ए गेट पर्सन इन फिल्थी रूम डर्टी रूम महापुरुष महा गोपवार एवरना వచ్చినప్పుడు मन అశుభ్రముగా ఉన్న ఇంటి లోనికి मन ఆహ్వానించము किसी महान व्यक्ति को स्वागत करने के लिए घर में ग्रहण करने के लिए कभी हम नहीं सोचेंगे कि किसी गंदे कमरे में उनको सुकारें। How God you going to welcome the Lord Jesus King of Kings in a filthy, defiled? అట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మహిమ కలిగినటువంటి ఆయనను ఈ అపవిత్రమైన మలినమైన అశుభ్రమైనటువంటి హృదయంలోనికి ఎలా చేర్చుకోగలం? కాసి హమ్ సోచ్ భీ సక్తే హై कि जो हमारा प्रभु मसीह जितना महान पवित्र है उसको अपने गंदे आत्मा में ग्रहण कर सके लव ऑफ गॉड कैन ओनली कम इनटू अस इन लॉर्ड जीसस क्राइस्ट ఎందుకనగా దేవుని యొక్క ప్రేమ మనలోనికి ప్రభు యేసు క్రీస్తు నందు మాత్రమే రాగలదు क्योंकि परमेश्वर का प्रेम जो हमारे अंदर प्रभु येसु मसीह में ही होकर आ सकता है टू शो द लव ही गेव हिमसेल्फ అట్టి ప్రేమను చూపటకై ఆయన తన్ను బయలుపరుచుకున్నాడు ఆ ప్రేమ को प्रकट करने के लिए उन्होंने अपने आप को दे दिया ही हैड ऑल पावर ఆయనకు సర్వాధికారం ఉన్నది उनके पास सब प्रकार की शक्ति है यदि गिव हैंड टू बी पियर फीट टू बी पियर बैक टू बी स्कर्ज हेड टू बी प्लग्ड అట్లయినప్పటికీ తన యొక్క చేతులు గాయపరచబడుటకు తన యొక్క పాదములు గాయపరచబడుటకు తన యొక్క ప్రక్కలు గాయపరచబడుటకు తన యొక్క వెంట్రుకలు పెరకబడుటకు వీపు దెబ్బలతో కొట్టబడుటకు ఆయన అర్పించుకున్నాడు ఆర్ అప్నే ప్రేమ్ కే వశీభూత్ హోతే హువే అప్నే బాల్ కో నోచే జానే కే లియే హాత్ పాంవ్ కో ఖులే ఠుక్వానే కే లియే పీట్ మే కోడే మార్ ఖానే కే లియే పస్లీ మే భాలా ఖానే కే లియే అప్నే ఆప్ సే అప్నే కో దే దియా హమ్ దేర్ హీ సేస్ ఇట్ హాస్ బ్లీడింగ్ ఫీట్ బ్లీడింగ్ హోల్ బాడీ బ్లీడింగ్ ఫాదర్ ఫర్గివ్ దెమ్ They know not what they do. Akkada ayana thana yokka hastamulo nundi raktamu kaluchu paadamulo nundi raktamu kaluchu thana nundi raktamu kaluchu undaga appudu antunadu tandri veeru emi cheyuchunaro eragara ganaka vaarini kshaminchu aur apne haath paon ke lahu luhan mein hokar wo kehte hai पिता ये नहीं जानते इन्हें तू क्षमा कर दे ये क्या कर रहे हैं ऑल पावर आए सर्वाधिकार उनके पास सब अधिकार है पावर ओवर डेथ मरण पर अधिकार मौत के ऊपर अधिकार पावर ओवर एवरी सिकनेस प्रति रोगों पर अधिकार बीमारियों के ऊपर अधिकार पावर ओवर दी एलिमेंट्स ऑफ नेचर स्टार्म एंड विंड सृष्टि का समस्त पैन तुफान गालू वीटने पैन अधिकार और हर प्रकार की जलवायु आब हवा के प्रकृति के ऊपर में भी अधिकार ऑल पावर सर्वाधिकार प्रकार का अधिकार थिंग वर मेड बाय हिम सर्व आयन द्वारा सृजन वस्तुएं उसी के द्वारा बनाई गई ही कुड हैव ब्रॉट फायर टू कंज्यूम देम वारिनि दहिंचिबेयटकै अग्निनि आयन रपिंचगलडु इन्हें भस्म कर डालने के लिए चाहते तो अग्नि को गिरा सकते बट ही सेड आई हैवंट कम टू डिस्ट्रॉय बट टू सेव आयते आयन अन्नाडु नेनु रक्षिंचलेकि गानि नाशनमु चेयटकु रालेदु अरे कहते हैं मैंने नाश करने नहीं पर इन्हें बचाने आया हूं इन दिस वर्ल्ड I father forgive them we see divine love being poured out tandri virini kshaminchumu are maatralo devuni yokka prema poyabadutunta kanabadutunadi are shabdam me pita ine tu kshama kar de parameshwar ke aishwarya prem ko umarte hue hum dekh sakte longing to pour the same love in our hearts ade prema nu mana yokka hrudayamlo poyavalani koruchu unadu हम सबों के हृदय में ऐसे प्रेम को ढेल देने के लिए बिल्कुल इच्छुक का तैयार है आय मन सृष्टि करता क्योंकि यही तो हमारे सृजनहार है नॉट ओनली इज अवर सेवियर आल्सो इज अवर क्रिएटर आय रक्षक मात्रमे कादु आय मन सृष्टि करता है ना केवल वे हमारे उद्धार करता है परंतु हमारे सृष्टिकर्ता भी हैं बिल्टू क्रोशियन कलसी लगू कलसी की पत्री चैप्टर 1 मध्य अध्याय पहला अध्याय वर्स 16 16 16 पद चैप्टर 1 क्रोशियन कलसी लगू ఒకటి कलसी पहला अध्याय वर्स 16 16 और 16 पद बाय हिम मराति क्रिएटेड हेवन नर विजिबल विजिबल whether be the throne or dominion after 30 powers all things were created by for him ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని
అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృజింపబడెను తులసి 1:16 क्योंकि उसी में सारी वस्तुओं की सृष्टि हुई स्वर्ग की अथवा पृथ्वी की देखी या अनदेखी या सिंहासन क्या प्रभुताएं क्या प्रधानताएं क्या अधिकार सारी वस्तुएं उसी के द्वारा और उसी के लिए सृष्टि करते हैं हमारे सज्जनार అందరు బట్టి ఆయన యొక్క ప్రేమ మన కొరకు మహా గొప్పదిగా మనుష్య ప్రేమకు మించినదిగా ఉన్నది ప్రేమ హమారే ప్రతి మనుష్యోకే సబ్ ప్రకార ప్రేమ కే ఉపర హై మోర్ దెన్ ఫాదర్ లవ్ మదర్ లవ్ హస్బెండ్ లవ్ వైఫ్ లవ్ సన్ లవ్ డాటర్ లవ్ ఫ్రెండ్ లవ్ తండ్రి కంటేను తల్లి కంటేను భార్య కంటేను భర్త కంటేను కుమారుల కంటేను కుమార్తెల కంటేను అందరికంటే మించినటువంటి గొప్ప ప్రేమ माता के पिता के बाल बच्चों के स्त्री और सब प्रकार सब लोगों के प्रेम से बढ़ चढ़ कर उनका प्रेम है longing, longing to pour love into us आ प्रेम by coming into us मनलो पोईचु मनलो प्रवहिंचे अंदर पोए गोर्चुनाडु हमारे अंदर आने के द्वारा वो ऐसे प्रेम को हमारे अंदर में डालने के लिए उंडेलने के लिए इच्छा रखते हैं बट मन आने विरोध पापू परंतु क्योंकि हमने उनके विरोध में पाप किया है स्पिरिट्स आर डेड एंड डिफाइल्ड मन ओक आत्मलु मृतमैन वै अपवित्रमैन वै उन्नवि हमारी आत्मा मुर्दा है और गंदा है दैट्स व्हाई ही हैड टू प्यूरिफाई अस क्लेन्ज अस पर्ज अस Before coming into us. అందును బట్టి ఆయన మన లోపలికి రాక మునుపు ఆయన మనను కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి పరిశుభ్రపరచవలెను. और इसीलिए इससे पहले कि हमारे अंदर आए वो वे हमको शुद्ध कर उनको चाहिए कि हमको शुद्ध करे पवित्र करे धो डाले Every sin we commit, मानव चेष्टे प्रति पापमु, हर पाप जो हम करते, we bring death into our spirit, मानव मन आत्मा लोरी की मरणा मनु कली हम अपनी आत्मा के अंदर मृत्यु को लाते, we need death conquering power to be purified, मानव पवित्र पत्ता बाट का ये मरणा मनु जय इंसुलेट वाली शक्ति ने पन्ना वाला, हमें पवित्र करने के लिए मृत्यु पर जय पाने वाली शक्ति की आवश्यकता है। Lord is Show the power by dying for us. మన ప్రభు మన నిమిత్తమై మరణించవలన అట్టి శక్తిని బయలుపరిచినాడు हमारे प्रभु ने हमारे पक्ष हमारे बदले में इस तरह मरने के द्वारा इस प्रेम को उन्होंने प्रदर्शित किया power, power. इस शक्ति को प्रदर्शित किया I rose again. తిరిగి లేచినాడు ఆరో ఫర్సజి ఉఠే టు బి అవర్ రైట్నెస్ మనకు నీతిగా ఉండటకై లేచినాడు ఇదే హమారి ధార్మికత బని సో ది డిఫైల్మెంట్ కాల్ బై అవర్ సిన్ ఇంటు అవర్ స్పిరిట్ మన ఆత్మలో మన పాపమును బట్టి కలిగినటువంటి అపవిత్రత అర హమారే పాప్ కే కారణం జో ఆత్మా మే మలినత గందగీ హై కెన్ నెవర్ గో అవే బై అవర్ టియర్స్ అండ్ కన్ఫెషన్ అండ్ ఫాస్టింగ్ మనం ఏర్చి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఒప్పుకొనుట వలన కడగబడవు హమారే రోన ధోనే సే और हमारे आत्मों से पश्चाताप नहीं जाएगा ओनली बाय प्रेशियस ब्लड दैट कैन गो अवे आय प्रशस्त रक्त द्वारा मात्र में अभी पोगलगु एकमात्र उनके हम लहू के द्वारा से यह धो सकेगा हिज ब्लड कंटेन एवरलास्टिंग लाइफ इन कनेगा आयने के रक्त में शाश्वतमैन जीव उन्नदि क्योंकि इनके लहू के अंदर में स्नातन का जीवन है हाउ टू बी अ कन्फेस आवर मन पापों मन ओप्पुकोने तरवात हम अपने पापों को मान लेते हैं सो सॉरी फॉर देम वाटि कोरकु मन दुखपड़िनप्पुडु और अपने पापों के क्षम जब दुखी होते हैं थैंक यू लॉर्ड फॉर लाइफ आवर सिन मन पापों कोरकु प्रभु मरणించినందున ఆయనకు వందనం చెల్లిస్తే हमारे पापों के लिए हमारे प्रभु मर गए उसके लिए धन्यवाद देने के बाद बाय फेथ वी रिसीव इनटू अस द प्रेशियस ब्लड ఫర్ ఇన్వర్డ్ క్లెన్సింగ్ విశ్వాస మూలముగా ఆయన ప్రశస్త రక్త మూలమైనటువంటి ఆంతర్యములోని పవిత్రత మన కలుగుతున్నది విశ్వాస కే ద్వారా आंतरिक शुद्धता के लिए उनके लहू को अपने अंदर हम ग्रहण करते हैं प्रशस्त रक्तों द्वारा मनो पवित्र और उसके हम लहू से पवित्र किए जाने के बाद इन आवर स्पिरिट मन आत्मा लो हमारी आत्मा में वी फाइंड डिवाइन लव कमिंग इन लाइक ए फ्लड इन आवर स्पिरिट आप दैव प्रेम मन आत्मा लो निकी प्रवाह प्रवहिंचे चूस्तां और उसके ऐश्वर्य प्रेम को अपनी आत्मा के अंदर में तूफान बाढ़ की ना अंदर आते हुए पाते हाउ डू वी नो एटलू एलुदुमो इसे हम कैसे जान सकते कास वी अंडर गो ए थ्री फुल अपवर्ड चेंज ఎందు కనగా మనము పై అంతస్తులకు వచ్చే మూడు అంతల మార్పును చూస్తాం क्योंकि हम तीन प्रकार के बदलाव परिवर्तन को ऊपर की ओर उठते हुए पाते बाय सिन वी अंडरवेंट ए थ्री फोर डाउनवर्ड चेंज పాపమును బట్టి మనము కిందికి అంతస్తులో దిగిపోయినాం మూడు అంతలుగా కారణం సే तीन प्रकार से नीचे उतरते हुए अनुभव में हम पाते दैट स्पिरिट मृतमैन आत्मा आत्मा मर चुकी नॉट एंड सोल
చీకటి అయిన ప్రాణము ప్రాణ అంధేరా హో గయా అండ్ డిఫైల్డ్ బాడీ అపవిత్రపరచబడిన శరీరం ఆర్ దే మలిన్ ఆర్ గందా హో గయా నౌ వి ఫైండ్ లైఫ్ ఆఫ్ గాడ్ కమింగ్ టు స్పిరిట్ ఇప్పుడు దేవుని యొక్క జీవము ఆయన ప్రశస్త రక్త మూలముగా మన ఆత్మలోనికి వచ్చిన చూస్తున్నాం పరమేశ్వర్ కా జో జీవన్ ఉస్కి ఆత్మా కే ద్వారా అప్నే అందర్ ఆతే హువ్ హమ్ పాతే వి ఫైండ్ అవర్ డెత్ స్పిరిట్ బికమింగ్ ద క్వికెన్ స్పిరిట్ అప్పుడు మన మృతమైనటువంటి ఆత్మ జీవింప చేయబడిన ఆత్మగా చూస్తున్నాం హమ్ అప్నే అందర్ ఉస్ మరివి ఆత్మా కో జాగృత్ జీవిత ఆత్మ పాతే అవర్ Darkened soul become the enlightened soul. చీకటి మయమైన 20 మన యొక్క ప్రాణములో వెలుగు మయమైనదిగా చూస్తాం. हमारा प्राण जो पहले अंधेरा था अब प्रकाशित चमकता हुआ होता है. And defiled body become the cleansed body, the temple of Holy Spirit. అపవిత్రపరచబడిన శరీరములు కడగబడినవై పరిశుద్ధాత్మకు ఆలయముగా చేయబడుచున్నవి. और गंदा और अपवित्र जो देह है धुल करके शुद्ध होकर के परमेश्वर का निवास स्थान मंदिर बन जाता है। माटी विक्ट्री ऐसा बलमय विजय ऐसा पराक्रमी विजय है सिनर रूइन बाय सिन टोटली हैव बीन सो ट्रांसफॉर्म्ड ये पापी पापमును బట్టి కేవలముగా నశించిన వాడు ఇంతగా మార్చబడుచున్నాడు एक पापी पाप के कारण से इतना भ्रष्ट नष्ट हो चुका है ऐसा परिवर्तन पा सकता है लाइक ए फिल्थी रैग अनक्लीन थिंग फेडेड फ्लावर మనము పరిగి మాన రోత గుడ్డ వలె మనము వాడిపోయినటువంటి గడ్డి వలె వాడి పుష్పం వలె అవుతున్నాం మొర్జావే ఫూల్ ఆర్ సుఖే ఘాస్ పత్తో కి నాయి हमारे सब धार्मिकता के काम इस तरह से Now we become God's friend, God's co-worker. ఇప్పుడు మనం దేవుని యొక్క స్నేహితు దేవునితో జగబడి వారం అవుతున్నాం अब हम परमेश्वर के मित्र और सहकर्मी बन सकते हैं And more than conquerors. అప్పుడు అత్యధికమైన విజయం పొందుతున్నాం జయవంతు వి బడకర్ విజయ మొదట మనం మరణము జయిస్తాం సబ్సే పహలే మృత్యు పర్ మన విశ్వాసంతో చెప్తున్నాం విశ్వాస కే సక్తే ఓ డెత్ వే థై విక్టరీ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మృత్యు తేరీ జయ కహా మన విశ్వాసంతో చెప్తున్నాం విశ్వాస కే సక్తే వి ఎంజాయ్ గాడ్ ప్రెజెన్స్ దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవిస్తాం పరమేశ్వర్ కి ఉపస్థితి కా ఆనందం ఉంటాది బట్ బిఫోర్ దట్ దానికి ముందైతే సబ్సే పహలే వి థాట్ మన తలంచాం హమ్నే సోచా గాడ్ ఇస్ వెరీ వెరీ ఫార్ అవే దేవుడు చాలా చాలా దూరంగా ఉన్నాడు పరమేశ్వర్ సే బహత్ And we trembled when we felt his presence. आयन सन्निधि एरिते मन भयपड़तुनाम जब हम उसकी उपस्थिति में आए तो हम घबराते कंपित होते थे पाप सिंस मन पाप मन सूचना हमने अपने पाप डिफॉल्मेंट मन अपवित्रता मन सूचना हमने अपनी मलिनता को देखा And we trembled मन अड़किनाम और हम कंपित हुए Now he will punish us he will punish us इपड़ आयन मन शिक्षिंचुनो मन शिक्षिंचुनो अब जरूर है कि हम कुछ सजा देंगे सजा देंगे Like a guilty child will see father coming मरियाका नेरस्त्रायन बिड्डा तंडी वच्चे चूची जैसे एक दोषी में एक रखता हुआ बालक पिता को आते में देखता है चीज फादर कमिंग विद स्टिक मरा बेटा तंड्री बेत्तम తీసుకొని వచ్చి చూస్తుంది वो देखता है कि उसका पिता एक छड़ी लाठी लेकर आ रहा है ही नोज इट माय फादर सॉ मी प्लगिंग दैट फ्रूट గనగా బిడ్డ తెలుసును నేను ఆ పండు తెంపుతూ ఉంటే మా తండ్రి చూచారు ఓ మాలం కర్లియా మేరే పితా నే ముజే దేఖా ఉస్ ఫల్ కో తోడ్తే వే నైక రనవే ఇప్పుడు ఎక్కడ పరిగెత్తి పోలేదు అబ్బో దౌడ్ కే భాగ్ నీ సక్తా వాల్ ఎవరీవేర్ గా ఎక్కడ చుట్టూ గోడ ఉంది ఆ చారో తరఫ్ దివాల్ ఇక్ కేబెట్ తప్పించుకోలేడు ఓ భాగ్ నీ సక్తా ఫల్ కవే నియర్ నియర్ తండ్రి దగ్గరికి వస్తారు जो है करीब नजदीक आ रहा है हाँ बेटा इपड़ वरुकतुंदे और बच्चा जो है कहां पर आया अब तो स्टिल दे स्टार्ट क्राइंग अब एंटने एचेद आरंभिस्तुंदे एकदम से रोना शुरू करता है बिफोर स्टिक कम्स इनका खर्रा पड़क मुंदे इससे पहले छड़ी आए एकदम ही क्राइंग अकड़ वरुकतु भयम तो उन और एकदम कांपता है रोना शुरू करता है इनो गिल्टी कॉन्शियस तना एक स्वंत नेर स्थापना मनसु क्योंकि जो उसका खुद का दोषी जमीर विवेक एंड दैट्स व्हाई मेनी ट्रेंबल इन हाउस ऑफ गॉड अंदर बैठे देवन యొక్క ఇంటిలో అనేకులు వణుకుతూ ఉంటారు హరిసి కారణ పరమేశ్వర్ కే ఘర్ మే ఆతే భావ్ సే లోగ్ And see their sin వారి కవర్ బై మై వేస్ వారి పాపమును కనబడుచుండగా వారు ఏ విధముగా కూడా తాము తప్పించుకోలేరు ఔర్ అప్నే పాపం కో జబ్ దేఖ్తే హై ఔర్ ఉస్కో ఢాక్ నీ సక్తే బట్ నౌ థాంక్ గాడ్ ఫర్ మైటీ విక్టరీ లార్డ్ యెస్ టైమ్ ఐదే ప్రభు యేసు క్రీస్తు యొక్క బలమైన విజయము కొరకై దేవునికి స్తోత్రము ఆ పరమేశ్వర్ కా ధన్యవాదం కరే ప్రభు యేసు మసీహ్ కే ద్వారా మహాన్ విజయ కేలే బై విచ్ అవర్ సిన్స్ హౌసెవర్ బ్లాక్ అండ్ షేమ్ఫుల్ అండ్ గ్రేట్ have been atoned for దాని మూలముగా మన పాపములు ఎంత దట్టమైనవి నల్లనిగా
అవి పడిపోయిన అపవిత్ర స్థితికరమైనప్పటికి ఆ వాటి కొరకు ప్రాయశ్చిత్తము కలిగించబడు. జస్కే ద్వారా హమారే పాప చేస్తే చాహే కితనే భీ ఘోర ఘృణిత కేసే భీ క్యూ నా హో ఉస్కే లియే ప్రాయశ్చిత్ కియా గయా హై. నౌ వి కెన్ స్పీక్ విత్ గాడ్ లైక్ ఎ మ్యాన్ టు మ్యాన్. ఇప్పుడు మనిషితో మనిషి మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడవచ్చు. అబ హమ్ పరమేశ్వర్ కే సాథ్ జైసే మనుష్య మనుష్య సే బాతే కర్తా హై అబ పరమేశ్వర్ సాథ్ హమ్ బాత్ కర్ సకతే హై. బిఫోర్ దట్ దానికి ముందు అయితే వి నెవర్ న్యూ వేర్ గాడ్ ఇస్. దేవుడు ఎక్కడ ఉన్నాడో మనం ఎరగి ఉండలేదు. హమే పతా హీ నహీ థా పరమేశ్వర్ కాన్ హై. హూ గాడ్ ఇస్? ఎవరు దేవుడు? పరమేశ్వర్ కాన్ హై. హౌ టు టాక్ టు హిమ్ అండ్ గో టు హిమ్? ఎట్లు ఆయనతో మాట్లాడేది, ఎట్లు ఆయనతో వెళ్ళేది? కేసే హమ్ సే హమ్ బాత్చీత్ కరే, కేసే ఉన్కే నజ్దీక్ హమ్ జాయే. నౌ బికాజ్ ఆఫ్ ద మైటీ విక్టరీ అకాంప్లిష్ ఎట్ ద క్రాస్ ఇప్పుడైతే బలమైన గొప్ప విజయము సిలువ యొద్ద కలిగించబడినందున మనమందరము ఆయన యొద్దకు వెళ్ళగలుగుతున్నాము. పరాక్రమీ విజయ జో క్రూస్ కే ఉపర్ మే హమారే ప్రభు నే జీతా హై ఉస్కే ద్వారా హమ్ హిమ్మత్ ఉన్కే పాస్ జా సకతే. దట్ ఇస్ ఫస్ట్ గ్రేట్ ఆస్పెక్ట్ ఆఫ్ విక్టరీ ఆఫ్ లార్డ్ యేసు క్రైస్ట్. అది మొదటి గొప్ప ప్రభు యేసు క్రీస్తు యొక్క విజయం యొక్క భాగం పక్షము. ఆరే సబ్సే ప్రథమ హిస్సా జో హమారే ప్రమోసి కే విజయో మే సే హిస్సా హై. ఎనీ సిన్నర్ కెన్ బికమ్ రైచస్ బిఫోర్ గాడ్. ఏ పాపి అయినా దేవుని ఎదుట నీతిగా తీర్చబడగలుగు. కో భీ పాపి క్యో నా హో పరమేశ్వర్ కే సామ్నే ప్రమోసి మే ధర్మీ ఔర్ నీతిమాన్ హో సక్తా హై. ద లార్డ్ ఇస్ జస్ట్ హిమ్సెల్ఫ్ లివింగ్ పర్సన్ కమింగ్ ఇన్ టు అస్ ఇస్ మై రైచస్నెస్. ఎందుకనగా ప్రభు యేసు క్రీస్తు తానే జీవించినటువంటి వ్యక్తిగా మన లోపలికి వచ్చి జీవించడం వలన మనము నీతిగా చేయబడుతున్నాం. ప్రభు యేసు మసీహ్ స్వయం జీవితా వ్యక్తి హమారే అందర్ ఆకర్ జీతా హువా భోతే కే ద్వారా హమ్కో ధర్మీ బనాతా హై. బట్ హీ వోంట్ కమ్ ఇన్ టు అస్ అన్లెస్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. మన పాపములు క్షమించబడితేనే గాని ఆయన మనలోనికి రాడు. జబ్ తక్ హమారే పాప్ క్షమానా హో జాయ్ హమారే అందర్ భీ ఆ నహీ సకతే. హీ కెనాట్ ఫర్గివ్ అస్ టిల్ వి కన్ఫెస్ అవర్ సిన్. మన పాపములను మనం ఒప్పుకునేంత వరకు ఆయన మనల్ని క్షమించలేడు. జబ్ తక్ హమ్ అప్నే పాపం కా ఇక్రార్ నా కర్ లే మాన్ నా లే ఉన్హే హమే క్షమా నహీ కర్ సకతే. హీ కెనాట్ కన్ఫెస్ అవర్ సిన్ టిల్ హీ హెల్ప్స్ అస్. మన పాపములను మనం ఒప్పుకరా లేకుండా ఉండేంత వరకు ఆయన మనకు సహాయం చేస్తూ ఉండును. జబ్ తక్ హమారీ మదద్ నా కర్ సకే తబ్ తక్ హమ్ అప్నే పాప కో భీ మాన్ సకతే. హీ హెల్పింగ్ అస్. ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. వెరీ హమారీ సాతా కర్ రహే హై. అండ్ దట్స్ వై హీ విల్ బ్రింగ్ అస్ టుగెదర్ అగైన్ అగైన్ హియర్ ఇన్ దట్ సీజ్. అందులో బట్టి ఆయన యొక్క వర్తమానం మనం వినున్నట్లుగా ఆయన మళ్ళీ మళ్ళీ మనందరినీ సమకూర్చుతున్నాడు. ఇసిలే బారంబార్ ఉన్కా సందేశం సున్ సకే మన పాపములను చూచి మన పాపములను ఒప్పుకొనవలెను. జస్సే కి హమ్ అప్నే పాపం కో దేఖ్ సకే ఔర్ ఉన్హే మాన్ లే. అండ్ కాల్ అపాన్ హిమ్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ బి ఫర్గివెన్ బై హిమ్. క్షమాపణ కొరకై ఆయనకు మొరపెట్టి ఆయన వలన క్షమించబడవలెను. ఔర్ క్షమాదాన్ పానే కే లే హమ్ ఉన్కో పుకార్ సకే ఔర్ క్షమాపణ. అండ్ హీ ఇండ్వాల్డ్ బై హిమ్ కమ్ ఇన్ టు హిమ్. ఆయన మనలో నివసించును, మనం ఆయనలోనికి వచ్చెదము. హమ్ ఉన్మే అర్వే హమ్ మే ఆ జాయే. అండ్ బికమ్ మోర్ దెన్ అప్పుడు అన్ని పరిస్థితుల పైన అత్యధిక విజయం పొందువారం అవుతారు. దాని రుజువు ఏమనగా దేవుని సాన్నిధ్యం పరమేశ్వర్ కి ఉపస్థితి ఇస్ పర్ఫెక్ట్ పీస్ పరిపూర్ణ సమాధానం ఉస్కి సంపూర్ణ ఇట్ ఆల్ ఓవర్ కెన్ ఆర్ గివ్ లోకము ఇవ్వలేనటువంటిది జో జగత్ నహీ దే సక్తా. అండ్ యు ష్యూరెన్స్ మై సిన్స్ ఆర్ గోన్ ఫర్ఎవర్ నా పాపములు నిరంతరముకు పోయేనని నిశ్చయము కలగడం. అరైసి నిశ్చత కి మేరే పాప్ సదా కాల్ కేలే ముస్తే జాతే రహే. లాంగింగ్ టు టాక్ విత్ గాడ్ ఫేస్ టు ఫేస్ దేవునితో ముఖాముఖిగా మాట్లాడవాలని ఆశ కలుగుట. పరమేశ్వర్ సే రూబరూ బాచిత్ కనే కే లే చాహనా. అండ్ పవర్ టు కాంక్వర్ సిన్ డే బై డే దిన దిన మన పాపమును జయించేటువంటి శక్తి పొందడము. దేన్ ప్రతిదిన్ పాప కు పర్ జయ పానే కి శక్తి నుంచే పానా. ది హోప్ ఆఫ్ లివింగ్ ఫర్ ఎవర్ విత్ ఇమ్మార్టల్ బాడీ అమర్త్యమైన దేహములు కలిగి నిరంతరము ఆయనతో కూడా జీవించడం కొరకైనటువంటి నిరీక్షణ కలిగి ఉండడం. ఐసీ ఆశ ఉమ్మీద్ యవనాశి దే కే సాథ్ ఉన్కే సాథ్ హమే విషయ రహ సకే. హూ సో యు మే బీ మీరు ఎవరైనా సరే ఆప్ చాహే కోయి భీ క్యూ నా హో ఆల్ యువర్ సిన్స్ కెన్ బి నౌ ఫర్గివెన్ మీ పాపములు అన్నియును ఇప్పుడు క్షమించబడగలుగును. ఆప్ కే సబ్ కే సబ్ పాప్ ఇసి సమయ క్షమా కర్ దియే జా సకే. ఈవెన్ దో యు బీ టోటలీ డిఫైల్డ్ బై సిన్ ఆఫ్ ఎనీ కైండ్ పాపమును ఎత్తి దాన్ని బట్టి అయినా కేవలం నశించి ఉన్నప్పటికి ఆర్ పాప్ కే కారణం సే బిల్కుల్ ఆప్ భ్రష్ట్ హో చుకే భీ క్యూ నా హో. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో యు బీ ఫిల్డ్ విత్ లవ్
అంతేకాదు ఆయన ప్రేమతో నీవు నింపబడదు ఔర్ కేవల్ ఇత్నా హి నహీ పర్ ఉన్కే ప్రేమ్ సే భీ ఆప్ భర్ జాయేంగే అండ్ బిగిన్ టు ఫీల్ హిస్ ప్రెజెన్స్ ఆయన సాన్నిధ్యమును గుర్తించా ఆరంభించదవు హారూన్ కి ఉపస్థితి కా ఆనంద్ ఎహ్సాస్ ఉఠానే అప్నా జాయేంగే అండ్ గో ఆన్ ఎంజాయింగ్ హిస్ విక్టరీ డే బై డే విత్ ది పవర్ ఆఫ్ రెస్టన్ ఆయన యొక్క విజయమును దినదినమున ఆయన పునరుత్థానం యొక్క శక్తి మూలముగా నీవు పొందుతూ ఉండు హారూన్ కి విజయ కవి ఆనంద్ ఉన్కి పునరుత్థాన్ కి జీవటే వాలి శక్తి కే ద్వారా ప్రాప్త్ దిన్ ప్రతిదిన్ కర్తే జాయేంగే బుక్ బై డే యెషయా గ్రంథము యెషయా కి చాప్టర్ 1 1 పహలా అధ్యాయం 18 18 18 పద్ ప్లీజ్ ఆర్ గెట్ ప్లీజ్ అందర కలిసి చదువుతాం ఏ కృపా హం సబ్ సాథ్ ఇకట్టే పడే యెషయా చాప్టర్ 18 యెషయా 1 18 యెషయా పహలా అధ్యాయం 18 పద్ కమ్ నౌ యెహోవా కట్ టుగెదర్ సే ద లార్డ్ టు సిల్ బి స్టాండర్డ్ టు వాటర్ స్లో దెన్ లైక్ క్రిమ్సన్ దే షల్ బి యాస్ గోల్డ్ ఎల్లని వెయిట్ హో జాయేంగే ఓకే వాజియా చాప్టర్ 38 యెషయా 38 యెషయా పుస్తక 38 అధ్యాయ వర్స్ 17 18 70వ పద్ ఓకే వాజియా యెషయా గ్రంథము యెషయా కి పుస్తక చాప్టర్ 38 38వ అధ్యాయ 38 అధ్యాయ వర్స్ 17 17వ వచనం 70వ పద్ ఆల్ టుగెదర్ అందరం కలిసి సబ్ ఇకట్టే పడే బిహోల్డ్ ఫర్ పీస్ ఐ హావ్ ప్రిపేర్డ్ హార్ట్ మిలీ దౌ హస్ గాట్ మై సోల్ లిబరేట్ స్క్రిప్చర్ ఆల్ మై సిన్స్ వెనక దట్టు నా పాపములు అన్ని ఉదు పారవే మై వర్డ్ బి ఆల్ మై సిన్ నా పాపములు అన్ని అనే మాట గుర్తించండి పర్ పర్ ధ్యాన్ లగాయ్ మేరే సబ్ పాపం కో వాజ్ 118 సేస్ 25 am he that brought out that transgression from own sake and will not remember thy sin nenu nene na chittanusaram gaani atikramanu tulichi veyutunanu nenu nee paapamunu gnyapakam chesukunanu yeshaya 40:25 main wahi hu jo apne naam ke nimitt tere apradhon ko mita deta hu aur tere paapon ko smaran na karunga not only forgives it aina kshaminchede kaadu na keval ve hamare paap what is I will not remember thy sin the god forever nenu nee paapamunu gnyapakam chesukunanu avi nirantaram poyinadi aro kathe me tere paapon ko smaran na karunga sanatan ke liye aa hamare paas se dooro chale gaye 44 yeshaya 44 yeshaya 44 22 22 22 pad I have blotted out as a thick cloud thy transgression the cloud thy sin doesn't to me I have redeemed thee manthu vidipovunatluga nenu nee atikramamulanu mabbu tolagunatluga nee paapamu tulichi veyesi unanu nenu ninnu vimochinchi unanu naa yaduku mallukoru yeshaya 44 ka 22 maine tere apradhon ko kali ghata ke saman tere paapon ko badal ke saman mita diya hai meri aur phir lauta kyunki maine tujhe chhuda liya hai not only does forgive our sin mara paapamu aina kshaminchina maatrame kaadu aa keval ve hamare paapon ko hi kshama karte hain and not only promises not to again remember them mali gnyapakam chestunani vaagdaname kaadu na keval hamare paap ko phir smaran na karenge aise hi keval pratigya prasthi makes us his purchased possession mariyu ayana manano tana yaka swakiya sampadyamuga chestunadu aur humko kharide hue apne dhan sampat milkat banate is a peculiar treasure ayana swakiya mera dhanamuga chestunadu apna ek adbhut nij dhan imagine a filthy dirty rag becoming a treasure in hand of mighty god uintandi oka paniki malina rota muriki gudda balamaina devuni yokka hastamulo oka dharamuga avutunadi ava kalpana kije maila kuchela ganda ek kapda jo hai ek khazana parmeshwar ka dhan ban raha uske haathon mein somebody tell you meek evaraina oka cheptar ankonde kya koi aap se kahe show me your great wealth and treasure mee yokka goppa dhanamu aishwaryam ekkano chupinchu aa mujhe batao tumhara jo sabse bada dhan milka sampat hai mujhe dikhao you show the person your filthy dirty handkerchief never washed for 35 years anaga 35 endlu rota batti gappu padinatvanti nee yokka cheti rumal chupistavu aa 25 वर्षों से गंदा रुमाल जो कभी आपने नहीं धोया वो आप दिखाते हैं यू से दिस इज माय ट्रेजर ये मेरा ऐश्वर्य आप कहते हैं ये मेरा खजाना ये वित्ती राइट योर ट्रेजर ये रोता गुड्डा नी धर्मा ये गंदा खजाना ये गंदा कपड़ा है आपका धन है దేవుడు అలా చెప్తున్నాడు పరమేశ్వర్ కా వచనం ఐసా కహతా హై పుట్టింగ్ ఏంజెల్ సే టు గాడ్
అనుకరండి దూతలు దేవునితో అంటున్నారు అవ కల్పన కీజే స్వర్గదూత పరమేశ్వర్ సే కహే మై గాడ్ షో యువర్ ట్రెజర్ బలమైన దేవాని ధనం ఎక్కడో చూపించు సామర్థ్య పరమేశ్వర్ అప్నే ధన మెల్కర్ ఖజానా దిఖావ్ గాడ్ సే దేవుడు అంటాడు పరమేశ్వర్ కహేగా మ్యాన్ దట్ మ్యాన్ దట్ మ్యాన్ ఈ మనుషులు ఈ మనుషులు ఈ మనుషులు ఆ మనుషులు ఏ మనుష్ ఏ మనుష్ ఏ మనుష్ అంటే గడి షో వారికి ఆశ్చర్యం ఆరు ఇంకో బడా ఇది ఫిఫ్టీ డర్టీ రే ఈ పనికి మాల రోత మురికి గుడ్డలు ఏ గందే can be God's treasure etlu var devuni yokka dhanam aishwaryam avudu kaise parmeshwar ke khazane ban sakte oh what a victory entati vijayam idi hum dekhte kaisa bada bhari vijay hai sinar become God's peculiar treasure nasinchina vadi oka paapi devuni yokka swakiya dhanam avutunadu ek nashman paapi jo hai parmeshwar ka adbhut nidh dhan khazana banta hai because we are redeemed purchased by him ఎందుకనగా ఆయన యొక్క ప్రశస్త రక్తం వలన మనం విమోచించబడి విడిపించబడి మనం రక్త లహు ద్వారా కీర్తన 135 భజన సంహిత 138 యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను భజన సంహిత 135 కా 4 యహనే తో యాకూబ్కు అప్నే లే చునా హై ఆర్ ఇశ్రాయేల్ కు అప్నా నిజ ధన్ హోనే కే లే చున్ లియా ఇల్లా వీ సో వండర్ఫుల్ ఆయన ప్రేమ అంత అద్భుతమైనది ఆయన ప్రేమ ఇతనా అద్భుత హై ఇది గ్రేస్ ఇస్ సో అబండెంట్ ఆయన కృప అంత సమృద్ధి అయినది ఆరున్ కి అనుగ్రహ ఇతని తాతాత్ హై విక్టరీ ఓవర్ డెత్ ఇస్ సో యూనిక్ ఆయన యొక్క విజయం మరణంపై అంత సమానమైనది మౌత్ కే ఉపర్ ఉన్ కి జీత్ ఇతని పరాక్రమీ హై ఎవరీ రూయిన్ సినర్ కెన్ బికమ్ గాడ్స్ పర్ల్ గిఫ్ట్ ప్రైజ్ నశించినటువంటి ప్రతి పాపి దేవుని యొక్క మహా విలువ కలిగినటువంటి విలువైన ముత్యం అవుతున్నాడు హరేక్ నష్ట భ్రష్ట్ హోనే వాలా జో పాపీ హై పరమేశ్వర్ కే హాతో మే ఏక్ మోతీ కి నాయ్ రానే కి నాయ్ భమూన్ బన్ జాతా హై మత్తయి సువార్త మత్తయి కా సువార్త 13 13 13 అధ్యాయం 46 46 పద్ హు వెన్ హి ఫౌండ్ వన్ ఫర్గెట్ ప్రైస్ వెన్ అండ్ సోల్డ్ ఆల్ దట్ హి హాడ్ అండ్ బాట్ ఇట్ అదర్ అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దాంతయు అమ్మి దాని కొనెను 13 మతీ సుసమాచార్ జబ్ ఉసే ఏక్ తమూల్ మోతీ మిలా తో ఉస్నే జాకర్ అప్నా సబ్ కుచ్ బేచ్ డాలా ఔర్ ఉసే మోల్ లే లియా హూ ఇస్ ద పర్సన్ ఎవరా వ్యక్తి ఈ వ్యక్తి కౌన్ హై హూ ఇస్ హీ హూ వెంట్ అండ్ సోల్ ఆల్ హి హాడ్ టు బై ద పర్ల్ తనకు కలిగిన దాంతయు అమ్మి ఆ యొక్క ముత్యమును ఆ కొనబోయిన వారు ఎవరు ఏ కౌన్ హై ఇస్ మోతీ కు ఖరీదనే కే లియే జో కుచ్ ఉస్కే పాస్ ఆ సబ్ బేచ్ డాలా లార్డ్ యెషయా ప్రభు యేసు క్రీస్తు ప్రభు యేసు మసీ ఓన్లీ హీ గివ్ ఆల్ ఆయనే గ్లోరీ ఎవ్రీథింగ్ ఆయనే ఆయన మాత్రమే ఆ సమస్తమైన మహిమను యావత్తును ఇచ్చి వేస్తాడు కేవల్ యహీ హై ప్రభు యేసు మసీ హై ఏక్ మాత్ర హై జో సబ్ కుచ్ జో ఉన్కే పాస్ థా హి గివ్ హోల్ బాడీ బ్రోకన్ తన యొక్క దేహం అంతయు విరగొట్టబడక అర్పించాడు అప్పుడు సారీ దేకు తోడే జానే కే లియే దే దియా మేక్ us filthy dirty rags మనలను పనికి మాలిన అపవిత్రమైన మురికి రోత గుడ్డలను విలువైనటువంటి తన ముత్యముగా చేయుట హమ్ జో గందే జో చిత్రణో కి నాయ్ హై ఉన్కో ఏక్ బహుమూల్ మూల్యవాన్ మోతీ అప్నే హాతో మే మైటీ విక్టరీ బలమైన విజయం ఏ పరాక్రమీ విజయం ద యూనిక్ విక్టరీ అసమానమైన విజయం ఏ అసమాన ఏ విజయ హై నాట్ ఆఫ్ ఆల్ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ విక్టరీ మనం అందరం కూడా అదే విజయములో భాగస్థలము కాగలం హమేసే ప్రత్యేక జన్ ఇస్ బడే విజయ కి అందర్ అప్నా హిస్సా లే సక్తే లార్డ్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అయితే మన పాపములు క్షమించబడి ఉండవలెను బషర్తే ఇత్నా హో హమారే పాపమో కి క్షమా మిల్ జాయే నౌ అవర్ స్పిరిట్స్ ఆర్ ఇన్వర్డ్లీ థౌర్లీ క్లెన్స్డ్ బై హిమ్ బై ద బ్లడ్ ఆంతర్యములోని మన యొక్క ఆత్మలు ఆయన యొక్క రక్తం వలన సంపూర్ణముగా కడగబడి ఉండవలెను ఇత్నా హో కి ఉస్కి లోహ కే ద్వారా ఉస్కి శక్తి కే ద్వారా ఆంతరిక రీతి సే హమారే ఆత్మా మే సబ్ శుద్ధతా హో మిల్ జాయే ఓన్లీ ద లార్డ్ యు ఎవర్ సెడ్ దిస్ వర్డ్ ప్రభు యేసు క్రీస్తు మాత్రమే చెప్పగలిగితే చెప్పగలిగిన వాడు ఒకడే నీ పాపములు క్షమించబడినవని చెప్పిన వాడు కేవలం ప్రభు యేసు మసీహ్ ఏక్ మాత్ర హువే జినోనే కహా తుమ్హారే పాప్ క్షమా హో గయే డు యు వాంట్ దట్ విక్టరీ అట్టి విజయం మీరు కోరుతున్నారా ఐసా విజయ్ కి ఆప్కో చాయే అండ్ వి ఆర్ డైలీ ఓవర్కమర్ మీరు అనుదినము జయశాలులుగా ఉండ కోరుతున్నారా ఆప్ దిన్ ప్రతిదిన్ విజయమన్నా చాతే నౌ బి ష్యూర్
You are still not forgiven. ఇప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని నిశ్చయము చేసుకోండి. आप इसी समय निश्चय कर लीजिए कि आपके पाप माफ हो गए. And come with feet to repenting heart. నిజమైన పశ్చాత్తాపము గల హృదయముతో ఆయన పాదముల యొద్దకు రండి. और सच्चे पश्चातापी हृदय मन लेकर उसके पांव के पास चरणों में इस समय आ जाएं. Forgive you right now. ఇప్పుడే ఆయన నిన్ను క్షమించును. ठीक इसी समय वे आपको क्षमा करेंगे. And claim you. నిన్ను కడుగును. और आपको धो डालेंगे. And come into you. నీలోనికి వచ్చును. और आपके अंदर आएंगे. And pour your unchanging love in your spirit. తన పవిత్ర మార్పు లేని ప్రేమ తన ఆత్మ ద్వారా నీ ఆత్మలోకి మరించును. और अपने निर्मल पवित्र प्रेम को आत्मा के द्वारा आपके अंदर ना बदलने वाले प्रेम को डाल देंगे. And hope of becoming his pearl, shining pearl. ఆయన ప్రకాశమానమైనటువంటి ముత్యముగా చేయబడగలుగునటువంటి నిరీక్షణ నీకిచ్చును. और आपको ऐसी आशा देंगे जो कि मूल्यवान हो और प्रकाशित झलकती चमकती हो. ఇప్పుడు మనం ప్రార్థించుదాం. भाई हम प्रार्थना करें. Kindly don't move to the prayer. ప్రార్థన చేసే సమయంలో దయచేసి ప్రార్థన చేసే సమయంలో ఎవరైనా మీరు ఎక్కడ ఉన్నా కదలకుండా ఉండండి. ప్రార్థన కే సమయ ఆప్ హిలడులే నహీ ఉట్కర్ ఆప్ యహాన్ సే చలే నా జా. Be very very patient till the end. చివరి వరకు ముగించేంత వరకు బహు శాంతముతో ఓపికతో ఉండండి. కృపాకర్ అంత తక్ జబ్ తక్ సమాప్త నా హో జాయే ధీరజ్ ధరే. ప్రేమగైన మా పరలోకపు తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ లవ్ ఇస్ సేవ్ థాంక్ దీ ఫర్ దిస్ ఈవినింగ్. ప్రభువైన యేసుక్రీస్తు మా ప్రేమగల రక్షకుడి నామమున ఈ సాయంకాల సమయం కొరకై వందనం చెల్లిస్తున్నాము. థాంక్ దీ ఫర్ దై లవింగ్ ప్రెజెన్స్. నీ ప్రేమ సాన్నిధ్యం కొరకై వందనములు. థాంక్ దీ ఫర్ దై వర్డ్ టు అస్. నీవు మాకు ఇచ్చిన వాక్యము కొరకై వందనములు. థాంక్ దీ ఫర్ దై మైటీ విక్టరీ which can be now manifested in all of us. నీ బలమైన విజయము ఇప్పుడు మా అందరిలో బయలుపరచబడగలుగుతున్నదకై వందనములు. థాంక్ దీ For the Lord Jesus Christ, our loving Savior, who died in our stead for our sin to make us more than conquerors. ప్రేమగలిగినటువంటి మా ప్రభువైన యేసు క్రీస్తు మమ్మను అత్యధిక విజయశాలులుగా చేయుటకై మా కొరకు మా పాపమునకు మాకు బదులుగా చనిపోయినందుకై వందనములు. Thank you for the precious blood which He shed to cleanse the world defilement. To pour love into us. మా సమస్త అపవిత్రత నుండి కడుటకై ఆయన ప్రశస్త రక్తమును కార్చి ఆయన ప్రేమను మాలో పోయగోరుచున్నందుకై వందనములు. Precisely by his unchanging love we can enjoy victory over all the enemy advices of all kinds. ఆయన యొక్క మార్పు చెందినటువంటి ప్రేమ ద్వారా మేము శత్రువు యొక్క ఎట్టి విధమైనటువంటి ఎదురింపులన్నిటిపై విజయం పొందగలుగుతున్నందుకై ఆయన బలమైన విజయ మూలముగా ఎట్టి పాపి అయినా నీ దృష్టిలో పరిశుద్ధుడుగా చేయబడగలుగుతున్నందుకై వందనములు. Life worker, thy father, soul eternity. అనేక బలమైన విజయము ద్వారా నిత్యత్వం వరకు నీతో భాగస్థుడిగా జత పని వారుగా చేయబడుతున్నందుకై వందనములు. నశించినటువంటి ఒక పాపి మహా విలువైనటువంటి నీ కొరకైన ఒక ముత్యముగా చేయబడగలుగుతున్నందుకై వందనములు. నిరంతరము నీ పరిపూర్ణతో నిండి ఉన్నట్లుగా చేయబడుతున్నందుకై ప్రభువు నీ వాక్యము దీవించు. ఇప్పుడు ఎవరెవరైతే తమ పాపములు క్షమించబడాలని కోరుతున్నారో వారందరితో నీ ఉండు. వారి యొక్క పాపములు ఇప్పుడే అన్ని క్షమించబడును. ఈ మాటలు వారి చెవిలో వినబడును. Thy sins be forgiven thee. Na kumaruda, na kumarte, ni paapamulu kshaminchabadinavi. With these words, their eyes be opened. Ee maatalu vaaru vini vaa karunu teravabadinattu. Their heart be softened. Vaari hrudayamulu sadaravabadinavi. Their life be transformed. Vaari jeevithalu maarchabadinavi. They be delivered from the power of sin. Aa paapu yokka shaktulu nunchi vidipinchabadinavi. And be filled with divine life. Daiva jeevamuto nimpabadinavi. Everlasting life. Shashvatamainatuvanti jeevam. And become thy everlasting treasure and possession. Neeku shashvatamainatuvanti ధనముగాను స్వాస్థ్యముగాను అగునట్లు చేయు. నీ సాన్నిధ్యం వెలుగునట్టు నీ స్వరం విన్నట్టు చేయు. నీ సహవాసం అనుభవించినట్టు చేయు. వారి యొక్క మార్గమైన జీవితం ద్వారా ఇంకా అనేకులు అట్టి జీవమును అట్టి సంతోషమును పొందినట్లుగా చేయు. వాక్యం దీవించు. యేసు క్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచు నామమున. Will you kindly remain prayer for a few more moments? దయచేసి ఇంకా కొన్ని గడియలు మీరు ప్రార్థనలో ఉండండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, don't look around. ఇక్కడ అక్కడ కండు తెలుసుకొని చూడవద్దు, ప్రార్థనలో ఉండండి. దేవ సాలం మోమెంట్. ఇవి చాలా తీక్షణమైన గడియలు. Be very humble.
చాలా మర్యాదగా ఉండండి. God here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. Bless us. మన జీవితం. Forgive us. మన క్షమించును. And you pour love into us. ఆయన ప్రేమను మనలో పోయును. We want him to pour the love into spirit. ఆయన ప్రేమను నీ ఆత్మలో పోయవలని నీవు కోరినట్లయినా. But first of all, you must cleanse, purify, pour your defiled spirit. అట్లయితే మొట్టమొదట నీ యొక్క అపవిత్రపరచబడినటువంటి ఆత్మ కడగబడి పవిత్రపరచబడాలి. And that's why the Lord is Christian wrote the Lord. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క స్వంత రక్తమును చిందించాడు. The blood contains lasting life. ఆయన యొక్క రక్తములో శాశ్వతమైన జీవము ఉన్నది. It is now available. ఇప్పుడు మన కొరకు ఉన్నది. Do you want to be cleansed of him? మీరు ఆయన వలన కడగబడాలని కోరుతున్నారు. ఆయన ప్రేమతో నింపబడ కోరుతున్నారు. నీ పాపములు క్షమించబడ కోరుతున్నారు. ఆయన దగ్గర రండి. We sorry your sin. నీ పాపముల కొరకు దుఃఖముతో రండి. Claim the forgiveness. మీరు క్షమాపణ అడగండి. And special blood. ఆయన ప్రశస్త రక్తం అడగండి. And pour love into you. ఆయన తన ప్రేమ నీలో పోయింది. Also everlasting life. శాశ్వత జీవం నీలో పోయింది. And make you overcome our. మిమ్మను జయశాలిగా చేయును. Over death and all the comes enemy. మానవ పరిశత్వ అంతటి పైన జయవిత్వం అన్ని పరిస్థితుల్లో అనుభవం కావున అలా కోరే వారి కొరకు మేము ప్రార్థిస్తాము. దయచేసి చేయుర్ ఎక్కడున్నా మీ చేయన్ కనబడేటట్టు ఈ కార్డు మీరు తర్వాత అందిస్తాము. ఇంకెవరైనా మీ చేయి దయచేసి ఎత్తుంచండి. ఇవాళ హిందీ ఆసు అవైలబుల్. హిందీలో కూడా కార్డు ఉన్నది. ప్లీజ్ కీప్ ఆ రేస్. కావాల్సిన వారు మీ చేస్తుంటారు. మీన్ టైమ్ యు రిపీట్ అబౌట్ లౌడ్లీ ఆఫ్టర్ బ్రదర్ ఆగస్టిన్. ఆ మాట నేను మీతో చెప్తాను, దయచేసి మీరు నాతో కూడా పలకండి. ప్లీజ్ కీప్ ఆ రేస్ కెమిస్ట్రీ అబౌట్ ద హెడ్. మీ చేయి కనబడేలాగన చేయి తలకు పైగా ఎత్తి ఉంచండి. ఆఫ్టర్ గివ్ ద కార్డ్ టు హ్యాండ్ ఆఫ్. మీరు కార్డు అందుకున్న తర్వాత మీ చేయిని దించండి. దయచేసి నేను చెప్తూ ఉండగా ఆ మాటలు నాతో కూడా గట్టిగా పలకండి. ఇంటికి పోయిన తర్వాత మోకాళ్ల పై నుండి ఈ మాటలు చదువుకోనండి. మీకు చదువు రాకపోతే ఎవరితోనే చదివించుకుని ప్రతి పాపమును ఒప్పుకోనండి. మీ పాపం అన్నింటి కొరకు దుఃఖపడండి. యేసుక్రీస్తును మీ పాపములు క్షమించమని అడగండి. థాంక్ యూ ఫర్ డై ఫర్ యువర్ సిన్. నీ పాపముల కొరకు మరణించినందుకై వందనం చెల్లించండి. థాంక్ యూ ఫర్ ఫర్గివ్ యువర్ సిన్. నీ పాపములకు ఇచ్చిన క్షమాపణ కొరకై ఆయనకు వందనం చెప్పండి. థాంక్ యూ ఫర్గివ్ లైఫ్ టు యు. ఆయన మీకు ఇచ్చిన జీవము కొరకై వందనం చెల్లించండి. ఆస్కి మనకి పుట్టి లైఫ్. మీరు అన్ని చక్కపరచుకున్నకై ఆయన కృపను అడగండి. ఇట్స్ ఆన్ ది బాడీ పోర్షన్ క్లాస్. తిండి భాగమును మీరు మాకు ఇవ్వండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే మీరు చేయించండి, మరి మేము సహాయం చేస్తాం. మీ చేయిని పైకి తలకు పైగా మీరు ఎక్కడున్నా సరే అవుట్ సైడ్ పండల్లో ఉండేవారు, వెలపల ఉండేవారు, దయచేసి ఇప్పుడు నాతో కూడా గట్టిగా పలకండి. గట్టిగా పలకండి. పరిశుద్ధాత్మ చేత గట్టిగా పలకండి. దయచేసి పరిశుద్ధాత్మ చేత సజీవ వాక్యము ద్వారా ఒప్పింపబడి గుర్తబడిన నేను నా సమస్త పాపములను ఒప్పుకొనుచున్నాను. వాస్తవముగా వాటన్నిటి కొరకు పశ్చాత్తాపపడుచున్నాను. నా పూర్ణ హృదయముతో ప్రభు అయిన యేసుక్రీస్తు నా అపరాధముల కొరకు అప్పగింపబడి నన్ను నీతిమంతురాలినిగా తీర్చుటకు తిరిగి లేచనని నమ్ముచున్నాను. ఈ దినము 11వ తేదీ నవంబర్ 72వ సంవత్సరమున ప్రభు అయిన యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించుతున్నాను. ఆయన కృప వలన కలుగు ప్రతి తరుణమందును ఆయనను నా ప్రభువుగాను నా రక్షకునిగాను ఒప్పుకొందునని వాగ్దానము చేయుచున్నాను. ఆయన నా సమస్త పాపములను తన ప్రశస్తమైన రక్తము చేత కడిగివేసిననియు ఆయన నా కొరకై తిరిగి వచ్చుతున్నాడనియు నేను సంపూర్ణముగా నమ్ముచున్నాను. ఇప్పుడు మేము మీకు ప్రార్థిస్తాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్,
ప్రేమగైన మా పరలోకపు తండ్రి నేమ్ ఆఫ్ ది లార్డ్ ఇస్ అవర్ సేవియర్ వి ప్రే ఫర్ దోస్ ఆస్కింగ్ ఫర్ ప్రేయర్ బై షోయింగ్ హ్యాండ్ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగైన రక్షకుని నామమున ప్రార్థన సహాయం కోరి చేతిన వారందరి కొరకై ప్రార్థిస్తున్నాము మీ దయ గాడ్ లుక్లీ డీప్ ఇన్ ది హార్ట్ నీ వాక్యమును వారి యొక్క హృదయములో గూఢముగా పరిచేయనిము వర్క్ ఆఫ్ గ్రేస్ బిగన్ మీ డీపన్ కృప యొక్క కార్యమును ఆరంభించినది లోతుగా చేయుము సిమ్ హియర్ దిస్ వర్డ్ మై చైల్డ్ థై సిన్ ఫర్గివెన్ ది నా బిడ్డ నీ పాపములు క్షమించబడినవనే మాటలు వారు వినగలుగునట్లుగా చేయి దిను బై రివలేషన్ వారు ప్రత్యక్ష కలిగి ఎరుగునట్లు చేయి లార్డ్ అండ్ దేర్ క్రియేటర్ లార్డ్ జస్ట్ ఐ డాట్ ఇన్ ది వారి ప్రభు వారి సృష్టికర్త ప్రభు యేసు క్రీస్తు వారికి బదులుగా మరణించినని ఎరుగునట్లు చేయండి వారి యొక్క పాత పురుషుడు పాప క్రియతో కూడా తొలగించండి అండ్ పే ద పెనల్టీ ఆఫ్ యువర్ సిన్ వారి పాపముల యొక్క క్రయము చెల్లించండి అండ్ షెడ్ ద బ్లడ్ రక్తము చిందించండి వారిని అపవిత్రత నుండి కడుగుదురు వారి పాపములను సమాధి చేయుటకు సమాధి ఆయన రోజ్ అగైన్ తిరిగి లేచండి బికమ్ ది రైచెస్నెస్ వారికి నీతిగా అవుతుంది ఇప్పుడు ఆ రోజుకి వచ్చి ఉన్నారు వారికి దినదినము సహాయం చేయండి వారి సంతోషం హెచ్చించు నీ పరిపూర్ణ సమాధానం దయచేయండి కృప ఇచ్చి వారు చక్కపరుచుకున్నట్టు చేయండి వారి ద్వారా ఈ సంతోషం అనేకులు కనుగొనండి ప్రభువని వాక్యం దీవించు ప్రభువని యేసు క్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను కానీ మెయిన్ ప్రేయర్ దయచేసి ప్రార్థనలోనే ఉండండి ఇంకా కదలవద్దు వి సింగ్ ఇన్ ప్రేయర్ సాంగ్ 38 ప్రార్థనలో మనము 38వ పాట పాడతాం అండ్ కానీ యు గాట్ ద కార్డ్ అండ్ బట్ పోర్షన్ కార్డు తీసుకున్న వారు క్రింది భాగం పైన మీ పేరు పై విలాసం రాయండి యు వాంట్ టు హెల్ప్ యు కీప్ అరేంజ్ మీకు ఏదైనా సహాయం కావాలంటే చేయొచ్చుండి మీకు మీ సహోదరులు వచ్చి సహాయం చేస్తారు సింగ్ నెంబర్ 38 38వ పాట సింగ్ నెంబర్ 23 హిందీ మే 23 నంబర్ 38వ పాట ప్రార్థనలోనే ఉండండి యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తాని హృదయపు ద్వారము తెరువుము త్వరితం ఆని ప్రవేశించు కనికరము స్వర్ణులు నిన్ను వాత్సల్యము విమోచించును కనికరమందై స్వర్ణులు నిన్ను వాత్సల్యము భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు మునికు తరింపజేసి గణపరతు కృపకన్ని కరముల మకుటమునికు తరింపజేసి గణపరతు యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము ప్రవేశించు నీ హృదయపు ద్వారము
అందులకు దృష్టి కలుగజేసి అంగయీనులను లేపి నడువజేసిరు అందులకు దృష్టి కలుగజేసిరు అంగయీనులను లేపి చేసిరు పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతని చెను తక్షణమే పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతని చెను తక్షణమే యేసుని స్వీకరింపు క్రీస్తుని స్వీకరింపు నీ హృదయపు ద్వారము అని ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరువును త్వరితము పాపపు భారము భరించు నీ రోగములన్నిటి తొలగించు పాపపు భారము భరించు నీ కలువరి సిలువలు వైరాడి తన రక్తము చిందించే దారులుగా చేతులలో తన కాళ్ళలు శీలలు ఉండకిరి సముదరి జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను ప్రతి మంతుడిని కార్డులు ఎవరెవరు తీసుకున్నారో కార్డులు తీసుకున్న వారు దయచేసి క్రింది భాగమును పేరు పై విలాసంతో పూర్తిగా రాసి ఇవ్వండి. మేము మీ కొరకు ప్రార్థిస్తుంటాము.
మీకు ఇంకెవరైనా కార్డులు కావాలంటే మీరు అడగండి, మీకు కార్డులు ఇస్తాము. ఏదైనా వ్రాయడానికి సహాయం కావాలంటే అడగండి, మీకు సహాయం చేస్తాము. Both now and forevermore.